వేదవ్యాస భగవానుడితో మొదలు పెడుతున్నారు. ఎందుకని అంటే అసలు ఏ మహానుభావుడు భారతాన్నంతటిని సంస్కృతంలో మనకి అందించాడో, ఆయన అందించిన కారణం చేత కవిత్రయం దాన్ని ఆంధ్రీకరించిందో, అటువంటి మహాపురుషుడైనటువంటి వ్యాసుడి గురించి నేను మాట్లాడకుండా మహాభారతంలో ఉన్న ఏ ఇతర వ్యక్తి గురించి మాట్లాడినా, సాక్షాత్ కృష్ణ భగవానుడి గురించే మాట్లాడినా, నేను ఏదో కొంచెం దోషం చేసిన వాడిని అవుతానేమోనన్న అనుమానం చేత నేను వేదవ్యాసుడితోటే ప్రారంభం చేస్తున్నాను. 18 పర్వాలలో వ్యాసుడు ఎక్కడెక్కడ కనపడతాడు, ఎక్కడెక్కడ కనపడడం ద్వారా దేన్ని సాధిస్తూ ఉంటాడు, లోకానికి ఏ ప్రయోజనాన్ని అందిస్తూ ఉంటాడు, ఈ విషయాలతో నా ప్రసంగాన్ని ఇవాళ ప్రారంభం చేస్తున్నాను. వేదవ్యాస భగవానుడి మీద 18 పర్వాలలోంచి స్పృశించడం పూర్తయిపోయిన తరువాత నాకు పరమాత్మ ఎవరి గురించి చెప్పమని ప్రచోదనం చేస్తే వాళ్ళ గురించి తర్వాత చెప్పడం ప్రారంభం చేస్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయీత్ సర్వవిఘ్నోపశాంతయీ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవందే పార్వతీ పరమేశ్వరౌ. హరిహి ఓం. మహాభారతాన్ని పంచమ వేదంగా మనకి అందించినటువంటి వ్యాస భగవానుడికి నమస్కారం చేస్తూ వ్యాసుడి మీద ఒక శ్లోకం చెప్తారు. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. నమోస్తుతే అని ప్రారంభం చేశారు. ప్రారంభమే నమస్కారంతో మొదలుపెట్టారు. ఓ వ్యాస భగవానుడా నీకు నమస్కారం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే. విశాల బుద్ధి అన్న మాటకు అర్థం ఏమిటంటే చాలా గొప్ప నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని పొందినవాడా. ఒక విషయాన్ని నిర్ణయం చెయ్యాలి అంటే దానికి ఎంతో శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. సాక్షాత్ బ్రహ్మగారి యొక్క అంశలో వచ్చినటువంటి వాడు కనుక పుట్టుకతోనే వేదములన్నింటినీ కూడా అవగతము చేసుకున్నవాడు కనుక ఆయన ఒక విషయాన్ని నిర్ణయించినట్లుగా నిర్ణయించడం అంత తేలికైన విషయం ఎవ్వరికీ కాదు. కనుక నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర. అరవిరిసినటువంటి తామర పువ్వు యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు కలిగినవాడా. ఏనత్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. మహాభారతము అనబడేటటువంటి తైలాన్ని పోసి ఒక ప్రమిదలో జ్ఞానమనేటటువంటి ఒత్తిని విరిగించి మాకందరికీ కూడా ప్రకాశాన్ని ఇచ్చావు. ఆ వెలుతురు ఉంది కాబట్టి మాకు పథం తెలుస్తోంది. పథము అంటే ప్రయాణించవలసినటువంటి మార్గము. ఒక మార్గము తెలియాలన్నా, ఒక వస్తువు ఏది అన్నది అవగతం కావాలన్నా వెలుతురు ప్రధానం. నేను చీకట్లో నడిచి వెడుతుంటే అక్కడ అడ్డంగా ఒక లావుపాటి తాడు పడి ఉందనుకోండి, నేను ఆ తాడు వంక చూసి పాము అని భ్రమ చెందవచ్చు. అది పాము అని అనుకోగానే దానికి ఓ పడగుందని, అది పడగెత్తుతోందని, బుస్సుమంటోందని భయం వేసి భయవిహ్వలురనై చెమటలు పట్టి ఏ విషయమూ స్ఫురణలోకి రాక అలాగే నిలబడిపోతాను. అప్పుడు నేను చదువుకున్నటువంటి చదువుకి సంబంధించినటువంటి పత్రములు కానీ, నేను చేస్తున్నటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి పత్రములను కానీ, నేను సంపాదించిన ఐశ్వర్య సంబంధమైన యాజమాన్య హక్కుని నిరూపణం చేసేటటువంటి పత్రములను కానీ ఏవి తీసుకొచ్చి అక్కడ పెట్టినా నాకు అది తాడో పామో అర్థం కాదు. అది తాడో పామో నాకు అర్థం అవ్వాలి అంటే అటుగా ఎవరో చూసి ఒక దీపం తీసుకొచ్చి దీపపు వెలుతురులో చూసి అయ్యో మీరు భయపడుతున్నారు ఇది పాము కాదండి తాడు అన్నారనుకోండి, ఆ దీపపు వెలుతురులో నేను ఇది పాము కాదు తాడు అని తెలియగానే నాకున్నటువంటి భయం అంతా నశించిపోతుంది. అంటే
అసత్యమేదో తెలియాలి, సత్యమేదో తెలియాలి. సత్యమైనటువంటి వస్తువు అవగాహనలోకి వచ్చినటువంటి ఉత్తర క్షణంలో మనిషి లోపల ఉన్నటువంటి భయమంతా కూడా తొలగిపోతుంది. అలా మనకున్నటువంటి అజ్ఞానమనేటటువంటి చీకటిని తొలగించగలిగినటువంటి జ్ఞానదీపాన్ని వ్యాస భగవానుడు వెలిగించాడు. ఎలా వెలిగించాడు అంటే మహాభారతమనబడేటటువంటి దీపాన్ని వెలిగించాడు. మహాభారతాన్ని పంచమ వేదము అని పిలుస్తారు. వేద రాశిని విభాగం చేసిన వాడు కూడా వ్యాసుడే. నిజానికి వేదములు మూడే, త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అంటారు శంకరాచార్యుల వారు. అందులో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. మళ్ళీ ఈ మూడు వేదములలో ఉన్నటువంటి విశేషములనే ఉద్ధరించి అథర్వణ వేదాన్ని తీసుకొచ్చారు. కాబట్టి వేదములు నాలుగయ్యే, నాలుగు వేదములైతే ఐదవదైనటువంటి వేదంతో సమానమైనటువంటి ఒక గ్రంథాన్ని, ఒక ఇతిహాసాన్ని మనకి వ్యాస భగవానుడు అందించాడు. ఇతిహాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇతిహా అసం, ఇది ఇట్లే జరిగినది, అందులో ఒక్క అక్షరం కూడా కల్పితం కాదు. ఆయన అందులో ఎవరి గురించి మాట్లాడుతున్నాడో, ఏ వంశాల గురించి ప్రతిపాదన చేస్తున్నాడో, ఎక్కడ ఏ విషయాలు జరిగాయని చెప్పారో, అందులో ఒక్క అక్షరము కూడా కల్పింపబడినటువంటిది కాదు. అవి యథార్థముగా జరిగినటువంటి విషయములైతే వాటిని ఇతిహాసములు అని పిలుస్తారు. ఇతిహాసమునకుండే లక్షణం ఏమిటంటే ఇతిహాసమును రచించినటువంటి వ్యక్తి ఎవరుంటారో ఆయన కూడా ఇతిహాసంలోనే అంతర్భాగమై ఉంటాడు. ఉదాహరణకి శ్రీరామాయణం ఉందనుకోండి, అది ఇతిహాసము. శ్రీరామాయణాన్ని రచించినటువంటి వారు వాల్మీకి మహర్షి. అసలు రామాయణ ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి నారదుడు రావడం దగ్గర ప్రారంభమవుతుంది. అలాగే సీతారాములు ఇద్దరు విడిపోయినప్పుడు కూడా సీతమ్మ తల్లి వస్తే ఆశ్రమంలో ఉండడానికి అవకాశం కల్పించినటువంటి వాడు వాల్మీకి మహర్షి. ఎన్నో పర్యాయములు శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి కనపడతారు. అంటే తనని తాను అందులోకి వచ్చేటట్టుగా రచించారని కాదు, ఆయన కాలమునందు యథార్థముగా జరిగినటువంటి విషయాన్ని ఆయన అందించారు. అందుకే రామాయణము కానీ, భారతము కానీ, భాగవతము కానీ ఈ మూడు కూడా కల్పింపబడినటువంటి వాంగ్మయం కాదు, వాటిని ఇతిహాసములు అని పిలుస్తారు. ఇతిహాసము అంటే ఇవి ఇట్లే జరిగినది, ఇందులో ఒక్క అక్షరము కూడా కల్పింపబడినది కాదు. ఇప్పుడు మహాభారతంలో వ్యాసుడు కూడా అంతర్భాగం. ఆది పర్వం దగ్గర నుంచి చాలా పర్వాలలో వ్యాసుడు కనపడుతూనే ఉంటాడు. అసలు భారతాన్ని రచించినవాడు వ్యాసుడే, ఆ భారతంలో కనపడుతున్నవాడు వ్యాసుడే. ఎన్నో చోట్ల వ్యాసుడు కనపడతాడు, కానీ కనపడడం అంటే అది ఏదో కాకతాళీయంగా కనపడడం కాదు. కాకతాళీయము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఓ తాటి చెట్టు మీద కాకి ఎంత హేళగా వాలుతుందో అలా ఏదో సందర్భం లేకుండా కనపడడం కాదు. ఎక్కడెక్కడ తన యొక్క రాక అవసరమో అక్కడక్కడ మహాభారతంలో వ్యాసుడు కనపడుతూ ఉంటాడు. అలా కనపడ్డాడు అంటే ఆయన తప్పకుండా ఏదో ఒక మహోపకారాన్ని చేస్తూ ఉంటాడు. ఆయన అలా మహోపకారమన్నా చేస్తాడు, సమాజానికి ఏదో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పి అందిస్తాడు. అందుకే భారతంలో వ్యాసుడు ఎక్కడెక్కడ కనపడినా దాని వెనక ఏదో ఒక విశేషమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి అది ఇతిహాసమైంది. అటువంటి ఇతిహాసమునందు వ్యాస భగవానుడు మనందరికీ కూడా జ్ఞాన మార్గాన్ని అందించాడు, జ్ఞానాన్ని అందించాడు, జ్ఞాన జ్యోతిని వెలిగించాడు. ఇప్పుడు అది పంచమవేదం ఎందుకయింది? దాన్ని పంచమవేదము అని పిలవడానికి కారణం ఏమిటి? రామాయణాన్ని అలా పిలవలేదుగా, ఆదికావ్యము అని పిలిచారు, లేదా వేదోపబ్రహ్మణము అని పిలిచారు. భాగవతాన్ని అలా పిలవలేదు, కానీ భారతం దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని పంచమవేదము అని పిలిచారు. ఎందుకు పంచమవేదము అని పిలవబడింది అంటే ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశులు ప్రధానంగా 4 విభాగాలుగా జన్మిస్తాయి అని చెప్పి మనకి వేదం చెప్తోంది. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని 4 రకాలుగా వస్తాయి ప్రాణులు. జరాయుజములు అంటే మావి చేత పుట్టేవి.
చాలా ప్రాణులు మావితో పుడతాయి. మన గోశాలలో ఆవులు ఈనినప్పుడల్లా దూడలు మావితో పుడుతూ ఉంటాయి. మావితో పుట్టినటువంటి ప్రాణులను జరాయుజములు అని పిలుస్తారు. అలాగే అండజములు అంటే ఒక గుడ్డు ముందు పుట్టి ఆ గుడ్డు పెట్టినటువంటి తల్లిపక్షి ఏది ఉంటుందో ఆ తల్లిపక్షి పొదుగుతుంది. కొన్ని కొన్ని చోట్ల మగపక్షులు పొదుగుతాయి. అది ఆశ్చర్యకరమైన విషయం. అవి అన్నం కూడా తినకుండా పొదుగుతాయి. అది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం. అసలు గుడ్డుని 45 రోజుల పాటు పొదుగుతూ ఇక పైకి లేవకుండా అలాగే ఉండి ఆ పుట్టినటువంటి పిల్ల గుడ్డు బద్దల కొట్టుకుని పైకి వచ్చేటప్పటికే ఆహారం లేని కారణం చేత పిల్లని చూడగానే తండ్రి పక్షి శరీరం వదిలేస్తుంది. అదో విచిత్రమైన స్థితి. అది గుడ్డును పొదుగుతుండగా తండ్రి పక్షి దగ్గరికి తీసుకెళ్ళి ఏదైనా ఆహారం పెట్టినా నీళ్లు పెట్టినా ముట్టుకోదు కూడా. ఇప్పటికీ మీరు కావాలంటే మనకి కాకినాడలో స్థానికంగా ఎన్ఎఫ్సిఎల్ అని ఒక సంస్థ ఉంది. అందులో ఉన్నాయి ఈము పక్షులు అంటారు. అందులో ఆడపక్షి గుడ్డు పెడుతుంది కానీ పొదగదు, వెళ్ళిపోతుంది. మగపక్షి పొదగడం మొదలు పెడుతుంది. ఒక్కొక్క గుడ్డు ఇంతంత గుడ్డు ఉంటుంది. ఆ గుడ్డుని పొదగడం మొదలు పెడుతుంది. ఆ గుడ్డుని పొదగడానికి అది కూర్చుంటే 45 రోజులు అలాగే కూర్చుంటుంది. అలా కూర్చున్నప్పుడు అది నీళ్లు తిందు, ఆహారం పుచ్చుకోదు. కానీ అక్కడ వైద్యులు దానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ చేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని శరీరంలోకి ఎక్కించి మగపక్షి మరణించకుండా కాపాడుతుంటారు. లేకపోతే అది 45 రోజులు పొదిగిన తరువాత శరీరం వదిలిపెట్టేస్తుంటుంది. చాలా చోట్ల మగపక్షి పొదిగితే బిడ్డ పుడుతూ ఉంటుంది. సృష్టిలో అనేకమైన విశేషాలు ఉంటాయి. ముందు గుడ్డు పుట్టి గుడ్డులోంచి బిడ్డ పుడితే ద్విజులు అంటారు. రెండు మాటలు పుట్టింది కనుక దాన్ని అండజములు అని పిలుస్తారు. స్వేదజములు అని చెమటలోంచి పుడతాయి కొన్ని, పేలు మొదలైనటువంటివి. అలాగే ఉద్భుజములు అని కొన్ని ప్రాణులు 4వ రకానికి చెందినవి. అవి భూమిని చీల్చుకుని పైకి వస్తాయి. ఒక విత్తనం ఉందనుకోండి, బీజస్యంతరి వంకురు జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అలా ఒక గింజని తీసుకెళ్ళి భూమి లోపల పెడితే అందులోంచి వచ్చినటువంటి అంకురం భూమిని చీల్చుకుని చెట్టుగా పైకొస్తుంది. భూమిని చీల్చుకుని పైకొచ్చి పెరిగితే దాన్ని ఉద్భుజము అని పిలుస్తారు. 4 రకాలుగా ప్రాణులు వస్తాయి. ఇందులో ఏ ప్రాణికి కూడా ధర్మము అన్న మాట అన్వయం కాదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం, బహు గంభీరమైన విషయాన్ని నేను ప్రతిపాదన చేస్తున్నా. మిగిలిన వాటన్నింటికీ కలిపి ఒకటే ధర్మం, పశుధర్మం అంటారు. పశుధర్మం అన్న మాటకు అర్థం ఏమిటంటే షడూర్ములని ఉంటాయి. 6 రకములైనటువంటి శరీరమునకు మనసుకు సంబంధించినటువంటి అవసరములను ఊర్ములని పిలుస్తారు. ఆకలి, శరీర సంబంధం. ఆకలి వేసిందనుకోండి, ఏదో ఒకటి తినాలి. అప్పుడు దానికి ధర్మంతో సంబంధం ఏం లేదు. ఒక పెద్ద పులి ఉందనుకోండి, దానికి ఆకలి వేసింది. ఆకలిస్తే నిండు చూలాలై ఇక ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి జింకాని కూడా చూడకుండా వెంట తరిమి చంపేస్తుంది. భాగవతంలో అటువంటి సందర్భం ఉంటుంది కదా. చంపేస్తే అటువంటి సమయంలో కింద పడిపోయినటువంటి జింక పిల్లని కూడా కొట్టి చంపి తినేస్తుంది. అప్పుడు పులికి పాపం వచ్చిందా అంటే ఉండదు. ఎందుకంటే అది దాని ధర్మం అంతే, ఆకలేస్తే తినేస్తుంది. దానికి యుక్తాయుక్త విచక్షణ ఏం ఉండదు. కాబట్టి ఒకటి ఆకలి, 2 దప్పిక. దాహం వేసిందనుకోండి, ఇది అభిషేకానికి పట్టుకెడుతున్న నీళ్ళా లేకపోతే ఇది పవిత్రమైన సరోవరమా, ఇటువంటి వాటితో సంబంధమే ఉండదు. అది అక్కడ నీళ్లు తాగేస్తుంది అంతే, ఇంగిలి చేసేస్తుంది. అలాగే జర, జర అంటే వృద్ధాప్యం. అది కూడా శరీరానికే వస్తుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత వృద్ధాప్యం వచ్చేస్తే అది కూడా మనలాగే కదలలేక నీరసపడి ఒక చోట పడు ఉంటుంది. జర. అలాగే ఇంకొక ఊర్మి శోకము, అది మనోసంబంధం, బాధపడుతూ ఉంటుంది. దానికి ఏదో బాధ ఉంటుంది. బాధ లేకపోవడం అనేటటువంటిది ఉండదు. ఏదో మీరు అనేక చోట్ల చూసి ఉంటారు, కుక్కలు వాటి పిల్లల మించి ఏదైనా వాహనం వెళ్ళిపోతే దాని కన్నుల ముందు ఆ పిల్ల వెళ్ళిపోవడాన్ని చూసి తట్టుకోలేక అది మనసులో గుర్తుండిపోయి ద్విచక్ర వాహనాలు వెడుతున్నప్పుడు ఆ క్రోధం మనసులో ఉండిపోయి వెంట పడుతూ ఉంటాయి. శోకము, లోపల శోకం ఉండిపోతుంది. మోహము, మోహము అంటే అజ్ఞానం.
అది దాటడం వాటికి సాధ్యం కాదు. ఎందుకని అంటే అవి శాస్త్రాన్ని చదువుకోవడం ఎలా కుదురుతుంది, గురువుగారిని సేవించడం ఎలా కుదురుతుంది, భగవంతుణ్ణి ఎలా సేవిస్తాయి, అందుకని వాటికి అది సాధ్యం కాదు. అందుకే ఆకలి, దప్పిక, శోకము, మోహము, జరా అంటే వృద్ధాప్యము, చిట్ట చివరిది మరణము, శరీరాన్ని విడిచిపెట్టేస్తాయి. అది ఎవరైనా కానివ్వండి, శరీరాన్ని విడిచిపెడతాయి. ఇవే తప్ప వాటికి ధర్మం అన్న మాట అన్వయం కాదు. ధర్మం అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే ఒక్క మనుష్యునకు మాత్రమే ధర్మం అన్వయం అవుతుంది. ఎందుకని అంటే జంతువునాం నరజన్మ దుర్లభం, అన్ని ప్రాణులలోకి ఉత్కృష్ట ప్రాణి ఏది అంటే ఒక్క మనుష్యుడే. మిగిలినవన్నీ విన్నుపాం భూమికి అడ్డంగా ఉండేటట్టుగా పుట్టి భూమికి అడ్డంగా విన్నుపాం పెరిగేటట్టుగా పెరుగుతున్నాయి. ఒక్క మనుష్యుడు భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతున్నాడు. అంటే దాని అర్థం ఊర్ధముఖ చలనం చేసి భగవంతుణ్ణి తెలుసుకో, నువ్వెవరో నువ్వు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి, నువ్వు కేవలంగా ఈ షడూర్ములను మాత్రమే అనుభవించడానికి ఈ భూమి మీదకి రాలేదు, నువ్వు శాస్త్రాన్ని చదవగలవు, గురువుగారి పాదములు పట్టుకోగలవు, నువ్వు సంసార సముద్రాన్ని దాటగలవు, భక్తి జ్ఞాన వైరాగ్యములు అనేటటువంటివి కేవలముగా మనుష్యుడికి మాత్రమే ఉన్నాయి, అందుకని నువ్వు భగవత్తుని యొక్క కథలు, భాగవతుల యొక్క కథలు తెలుసుకుంటూ ఉండాలి. అమరేంద్రాదుల కొల్చు భంగిజనుల జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీసు కథాసుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమ మెవ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు భాగవతంలో. ఆ భగవంతుని యొక్క కథలను శ్రద్ధతో ఆలకించినటువంటి వాడు భక్తి వైరాగ్యము చిట్ట చివర జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతున్నాడు. ఇందులో మనుష్యునికి మాత్రమే ధర్మం అన్వయమవుతుంది కాబట్టి ధర్మం అనేటటువంటి మార్గాన్ని సువ్యవస్థితం చెయ్యాలి. ఎక్కువ మంది నడిచేటటువంటి మార్గాన్ని చాలా జాగ్రత్తగా ఎలా సిద్ధం చేస్తారో ధర్మం అనేది మనుష్యునకు అత్యంత ప్రధానం కాబట్టి ఆ ధర్మ మార్గాన్ని చూపించాలి. ఏది ధర్మము అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, నాకు ఏది మంచిదనిపిస్తే అది నేను ధర్మం అంటాను. నా పక్కనున్నవారు అలా కాదండి, నాకు ఇది సౌకర్యం కాబట్టి ఇది ధర్మము అంటాడు. ఏది ధర్మం అప్పుడు అంటే ధర్మాన్ని నిర్ణయించవలసినటువంటిది మనుష్యులు కాదు. ఊపిరి తీస్తూ మాట్లాడలేను, ఊపిరి తీయకుండా మాట్లాడలేను. ఊపిరి తీసి తీసిన ఊపిరిని విడిచిపెట్టేటప్పుడు వాక్కులుగా మారుస్తాను. భగవంతుడు కూడా ధర్మాన్ని మనందరికీ చెప్పడానికి ఆయన వాక్కుల ద్వారా అందించాడు. అందుకే వేదము ఆయన యొక్క వాక్కు, అపౌరుషేయము, అది ఎవ్వరి చేత రచింపబడలేదు, అది భగవంతుని యొక్క వాక్కు. ఆ వాక్కు ద్వారా ఆయన ధర్మాన్ని నిర్ణయం చేశాడు. ఈ ధర్మంలో ఒక సంక్లిష్టమైన స్థితి ఉంటుంది. ధర్మము సత్యముల ఎప్పుడూ మారకుండా ఉండదు. ధర్మము నిరంతరము మారిపోతుంది, కాలమును బట్టి మారిపోతుంది, దేశమును బట్టి మారిపోతుంది, ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది. ఒక కాలమునందున్న ధర్మం ఒక కాలమునందు ఉండదు. మీరు మహాభారతాన్నే పరిశీలిస్తే కొన్ని కొన్ని విషయాలు భారతంలో కనపడతాయి, అవి ఆ యుగంలో ధర్మం, కలియుగం వచ్చేటప్పటికి అది ధర్మం కాదు. అప్పుడు చేశారు కదండి, ఇప్పుడు మేము చేస్తామంటే కుదరదు. ఆ యుగంలో అది ధర్మం, ఈ యుగంలో ధర్మం కాదు. మీకు అంతవరకు ఎందుకు, యుగం వరకు ఎందుకు, బ్రాహ్మీ ముహూర్తం ఉందనుకోండి, సూర్యోదయాత్ పూర్వం సంధ్యావందనం చేసి భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి, అది ధర్మం. మధ్యాహ్నం అయిందనుకోండి, అర్ధార్జన చెయ్యాలి, అది ధర్మం. ప్రదోషవేళ అయిందనుకోండి, భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి, అది ధర్మం. చీకటి పడిందనుకోండి, ధార్మిక భోగాన్ని అనుభవించవచ్చు, అది ధర్మం. ధర్మం మారిపోతోందా లేదా? నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, నా బుర్రకి తోచినవి నేను మాట్లాడకూడదు, శాస్త్రము చేత ప్రతిపాదింపబడింది మాత్రమే నేను చెప్పాలి. కాబట్టి ప్రవచనం చేసేవాడిగా ఇది నా ధర్మం. ఇక్కడ నేను పైన కూర్చుంటాను, మీ అందరూ నన్ను గౌరవిస్తారు. రేపు నేను ఉద్యోగం చేసే కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి, నా అధికారి కనపడినప్పుడు లేచి నిలబడి నమస్కారం చేయాలి, అది నాకు ధర్మం. నిన్న నేను ఎత్తు మీద కూర్చున్నానండి, అందరి నమస్కారాలు అందుకున్నానండి, ఇక్కడ కూడా నేను ఎవరికి నమస్కారం పెట్టనండి అనకూడదు, అక్కడ అధికారికి నమస్కారం చేయాలి, అది ధర్మం. ధర్మం వంట పట్టింది అనుకోండి, మనిషి ప్రశాంతంగా ఉంటాడు.
ఒదగడానికి ఇబ్బందులేమి ఉండవు. ఎక్కడ నువ్వు ఎలా ఉండాలో అలా ఉండగలగడం ధర్మం. అంతేకాని ఒక చోట నువ్వు ఎలా ఉంటున్నావో అలా ఇంకొక చోట కూడా ఉండాలి అనుకుంటే మనసు లోపల ఉరిపిడి వస్తుంది. ఉరిపిడి వచ్చి అహం పైకి లేచి నేను ఇక్కడ ఇలా ఉండడం ఏమిటి, నేను అక్కడ పొందిన గౌరవం నాకు ఇక్కడ లేకపోవడం ఏమిటి అంటే ఇవ్వని వాడు ఇవ్వడు కానీ పొందలేదన్న నలుగుడు చేత నువ్వు అనారోగ్యం పాలైపోతావు. ధర్మం తెలుసుకున్నాడు అనుకోండి, అక్కడ లేచి నిలబడి నమస్కారం చేయడంలో సంతోషం, ఇక్కడ నమస్కారాన్ని పొందడంలో సంతోషం. పొంది అహంకారం కాదు. నా గురించి చెప్పుకుంటే మీరు ఎవరైనా వస్తారా? మహాభారతం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి వస్తున్నారు. మీరు చేసిన నమస్కారములన్నీ మహాభారతానికి, మహాభారత కర్త అయిన వ్యాస భగవానుడికి చెందుతాయి. అది తెలుసుకున్ననాడు అహంకారానికి అవకాశం ఉండదు. కాబట్టి ధర్మము మారిపోతుంది. నేను నా భార్య ముందు నించుంటే భర్తృధర్మం, నా కొడుకు ముందు నించుంటే పితృధర్మం, నా తండ్రి ముందు నించుంటే పుత్రధర్మం, నేను సమాజంలో నిలబడితే పౌరధర్మం, నేను నా ఉద్యోగానికి వెడితే నా ఉద్యోగ ధర్మం, ఇక్కడికి వస్తే ప్రవచనం నా ధర్మం, నేను పూజ చేసుకుంటుంటే ఒక భక్తుడిగా నా ధర్మం. ఎప్పుడూ ధర్మం మారిపోతూ ఉంటుంది, నిరంతరంగా మారుతుంది, దేశమునందు మారుతుంది, కాలమునందు మారుతుంది. నేను ఇక్కడ ఉంటే ఇంట్లో ఎంత పూజ చేస్తానో అంత పూజ నేను వేరొక ఊరు వెళ్ళినప్పుడు చెయ్యడం కుదరదు. అప్పుడు ఈ పూజలో పదవ వంతు చేసినా సరే సరిపోతుంది, మిగిలింది మానసికంగా పూరణం చేసుకోవచ్చు. కాబట్టి మారిపోతూ ఉంటుంది ధర్మం. మారిపోతున్న ధర్మాన్ని ఎవరు చెప్పాలి? నువ్వు వీళ్ళ ముందిలా బ్రతకాలి, ఈ చోట నువ్వు ఇలా ఉండాలి అని చెప్పడానికి అధికారం ఎవరిది అంటే వేదమునకు మాత్రమే అధికారం ఉన్నది. మొదటి ప్రమాణమేది అంటే వేదం. నాకు వేదం తెలియదండి అన్నారు అనుకోండి, శృతి తెలియకపోతే స్మృతి ప్రమాణం. స్మృతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే వేదంలోంచే స్మృతిని తీస్తారు. కొన్ని కొన్ని విశేషాలని ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చి అందిస్తే దాన్ని స్మృతి గ్రంథము అంటారు. అలా వ్యాసుడి యొక్క తండ్రి అయిన పరాశర మహర్షి అందించారు, పరాశర స్మృతి అంటారు. కాళిదాస మహాకవి శృతేరివార్థం స్మృతి రన్మ గచ్చత్ అంటాడు. ఆవు వెంట దూడ ఎలా నడిచి వెడుతుందో శృతి వెంట స్మృతి ఎలా నడుస్తుంది. అందుకని శృతి, వేదం తెలియకపోతే స్మృతి చదువుకోవాలి, స్మృతి ప్రమాణం. నాకు స్మృతి కూడా తెలియదండి అన్నారు అనుకోండి, పురాణం ప్రమాణం. మహాభారతాన్ని బాగా చదువుకున్నారనుకోండి, రామాయణం బాగా చదువుకున్నారనుకోండి, తండ్రి గారి తద్దినం పెట్టేటప్పుడు రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తించాడో చదువుకుంటే ఇంట్లో తండ్రి గారి తద్దినం పెట్టేటప్పుడు నువ్వు కూడా అదే మార్గాన్ని అనుసరించవచ్చు. అప్పుడు పురాణము ధర్మము. పురాణం కూడా నాకు తెలియదండి అన్నారనుకోండి, శిష్టాచారం ధర్మం. సమాజంలో శాస్త్రం చదువుకుని ప్రవర్తించేటటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో ఆయన నడవడిని ఆదర్శంగా తీసుకుంటారు, కాబట్టి అది ధర్మం. అది కూడా అటువంటి వాళ్ళు కూడా లేరండి మాకు ఊళ్ళో అన్నారనుకోండి, ఉండకపోవడం ఉండదు, మనకి తెలియలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అంతరాత్మ ప్రబోధం ధర్మం. లోపల నుంచి ఎప్పుడూ మంచి వాక్కు వినపడుతూ ఉంటుంది, ఇది ఇలా చెయ్యకురా తప్పురా అంటూ ఉంటుంది, అంతరాత్మ ప్రబోధం ధర్మం. ఈ ఐదింటిని ధర్మానికి ప్రమాణవాక్యములు అని పిలుస్తారు. ఈ ధర్మాన్ని సువ్యవస్థితం చెయ్యాలి. వేదాన్ని అందరూ చదవగలరా? ఒకవేళ వేదం చదువుకున్నా వేదం యొక్క భాష్యాన్ని చదువుకోగలరా? చదువుకుని వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని అందరూ అర్థం చేసుకోగలరా? అర్థం చేసుకోలేరు. ధర్మమునకు మిగిలిన పురుషార్థములు కలవాలి. ధర్మ అర్థ కామ మోక్ష అంటారు. కానీ ఇందులో అర్థము ధర్మము చేత కట్టుబడాలి. నేను సంపాదించేది ధార్మికంగా సంపాదించాలి, నేను ఖర్చు పెట్టేది ధార్మికంగా ఖర్చు పెట్టాలి. నాకు ఏదైనా కోరిక పుడితే ధార్మికమైన కోరిక అయి ఉండాలి, నేను తీర్చుకుంటే ధార్మికమైన మార్గంలో తీర్చుకోవాలి. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షానికి దారితీస్తుంది. ధర్మము ప్రధానము. ఈ ధర్మం గురించి చెప్పాలి. ఈ ధర్మం గురించి చెప్పలేదనుకోండి ఎలా అందుతుంది మనుష్యులకు? వేదం అందరూ ఎక్కడ చదువుకుంటారు? వేదాంతర్గతమైన ధర్మాన్ని ఎలా తెలుసుకుంటారు? అందుకే ఇతిహాస రూపంలో మనందరికీ అర్థమవ్వడానికి వీలుగా అదే ధర్మాన్నంతటినీ కూడా మహానుభావుడైనటువంటి వ్యాసుడు మనకి అందించాడు. అందుకే మహాభారతం చదువుకుంటే ఏం తెలుస్తుంది అంటే ధర్మమేది అధర్మమేది. అందులో వ్యాసుడి యొక్క గొప్పతనం ఏమిటంటే రెండు దారులు పరిచయం చేస్తాడు. ఇది ధర్మ మార్గం, ఇది అధర్మ మార్గం.
బుద్ధి నీకు పరమేశ్వరుడు ఇచ్చాడు, ధర్మ మార్గంలో వెడతావా వెళ్ళు, అధర్మ మార్గంలో వెడతావా వెళ్ళు, నీ ఇష్టం. అయితే ధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మహాభారతం చదివితే తెలుస్తుంది. అధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మహాభారతం చదివితే తెలుస్తుంది. తెలిసిన తరువాత కూడా నేను అధర్మ మార్గంలో వెడతాను, అధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నువ్వు అక్కడికే వెళ్ళిపోతావు. ఇలా విడితే అన్నవరం వస్తుందండి, ఇలా విడితే మీకు అన్నవరం రాదండి, ఇది వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం అయిపోతుంది. మీరు ఇలా నడిచి వెళ్ళిపోతే రాజమండ్రి వెళ్ళిపోతారండి అని చెప్పాడు అనుకోండి, కత్తిపూడి దగ్గరికి వెళ్ళి కూడలిలో నిలబడిన వాడికి అన్నవరానికి ఇటు వెళ్ళవయ్యా అని చెప్తే నేను వెళ్ళనని పెంకితనంతో ఇటువైపు వెళ్ళాడు అనుకోండి, నడక నడిచాడు అన్నవరానికి దగ్గర అయ్యాడా దూరం అయ్యాడా? దూరమై రాజమండ్రి వెళ్ళిపోతాడు. వెళ్ళవలసిన రెండు మార్గాలు చెప్తారు, ఒకటి వెళ్ళకూడనిది, ఒకటి వెళ్ళవలసినది. ధర్మ మార్గము అని చెప్పడం చాలా తేలిక. వ్యాసుడు ఇంత కష్టపడి భారతాన్ని ఇవ్వడానికి కారణం ఏమిటంటే ధర్మ మార్గమునకు రెండు ఒడ్లు ఉంటాయి. చూడండి, ఒక దారి ఉందనుకోండి, దానికి రెండు అంచులు ఉంటాయి, అటు ఇటు. వాహనం ఆ అంచు దాటకుండా చూసుకుంటూ ఉంటాం, లేదా మనం నడిచినప్పుడు కూడా అంతకన్నా ఇంకా కిందకి దిగకుండా నడుస్తాం. ఈ రెండు అంచులతో ధర్మ మార్గం వెడుతూ ఉంటుంది. ఈ రెండు అంచులు ఏవి అంటే, ఒకటి శాంతి, రెండవది సహనము. ఈ రెండు ధర్మ మార్గమునందు ఉంటాయి. ఈ మాట నేను అన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా దాన్ని పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. శాంతి అన్న మాటకు అర్థం మనసుకు సంబంధించినటువంటి విషయము అని ప్రతిపాదన. మనసు ప్రశాంతంగా ఉండడం, రెండవ వైపు సహనం ఉంటుంది. ఎందుకని అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ధర్మాన్ని పట్టుకున్నంత మాత్రం చేత అవతల వ్యక్తి ఏ కష్టాన్ని పొందకుండా సుఖంగా ఉంటాడని చెప్పడం సాధ్యము కాదు. అలా చెప్పవలసి వస్తే రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు రాశీభూతమైన ధర్మం. మరి రాముడు ఏం కష్టాలు పడలేదా రామాయణంలో? ఎన్ని కష్టాలు పడ్డాడు? మహాభారతంలో ధర్మరాజు గారి పేరే ధర్మరాజు గారు. మరి అంత ధర్మరాజు గారు ఎన్ని కష్టాలు పడ్డాడు? మరి అన్ని కష్టాలు పడ్డాడని మీరే చెప్తున్నారు కదా, ధర్మ మార్గంలో వెళ్ళిన వాడని మీరే చెప్తున్నారు కదా, వాళ్ళిద్దరూ ధర్మమునకు ప్రతీకలని మీరే చెప్తున్నారు కదా. మరి ధర్మ మార్గంలో వెళ్ళిన వాడికి శాంతి ఎక్కడుంది? మీరు దానికి రెండు వైపుల అంచులు శాంతి సహనము అంటున్నారుగా. మరి శాంతి వాళ్ళు పొంది ఉంటే ధర్మరాజు గారు అన్ని కష్టాలు ఎందుకు పడ్డాడు? అప్పుడు అశాంతిగా ఉన్నాడా లేదా అన్ని కష్టాలు పడ్డప్పుడు? మరి ఆయన ప్రశాంతంగా ఉన్నాడని ఎలా చెప్పగలరు? ఆయన కోరుకున్నట్టుగా ఆయన బ్రతికాడా? రాముడు బ్రతికాడా? మరి వాళ్ళు శాంతియుతంగా ఉన్నారని మీరు ఎలా చెప్పగలరు? అంటే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, శాంతికి పక్కన యువతల ఒడ్డు సహనము. సహనము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఓర్పు. దేని చేత ఓర్పు అంటే, నువ్వు ధర్మ మార్గాన్ని పట్టుకుని వెడుతున్నప్పుడు కూడా క్లేశములు రాకుండా ఉండవు, కష్టములు వస్తాయి, కానీ పట్టుకున్నటువంటి వ్యక్తికి ఊరట ఎక్కడో తెలుసా? ఇదిగో ఈ ఇతిహాసం, ఈ భారతం, ఈ రామాయణం. ధర్మాన్ని పట్టుకున్న రాముడు త్రేతాయుగం అయిపోయి ద్వాపర యుగం అయిపోయి కలియుగం వచ్చినా రామకథ చెప్పుకుంటున్నారా రావణ కథ చెప్పుకుంటున్నారా? దుర్యోధనుడి కథ చెప్పుకుంటున్నారా ధర్మరాజు కథ చెప్పుకుంటున్నారా? యుగాలు మారిపోయినా ధర్మాన్ని పట్టుకున్నవాడి కథ చెప్పుకుంటారు, ధర్మాన్ని పట్టుకున్నవాడు శాశ్వతుడయ్యాడు. ఎవడు ధర్మాన్ని వదిలిపెట్టేశాడో, ఎవడు అధర్మాన్ని పట్టుకున్నాడో వాడు అప్పటికి సుఖపడినట్టుగా కనపడతాడు, కానీ వాడు పొందేటటువంటిది శాశ్వతమైన అపకీర్తి. వాడు అధర్మ మార్గంలో వెళ్ళాడు కాబట్టి వాడు చేరవలసినటువంటి గమ్యాన్ని చేరడు. కాబట్టి ధర్మ మార్గాన్ని విడిచిపెట్టవద్దు. మరి శాంతి ఎలా అంటే, ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఇంతమంది గమ్యాన్ని చేరారు కాబట్టి ధర్మో రక్షతి రక్షిత, ఆ ధర్మాన్ని పట్టుకుని నేనున్నాను కాబట్టి ధర్మం నన్ను కూడా కాపాడుతుంది. ధర్మాన్ని పట్టుకుని ఇంతమంది లక్ష్యాన్ని చేరుకుంటే నేనెందుకు చేరను అని ధర్మాన్ని విడిచిపెట్టకుండా పట్టుకోవడంలో శాంతి. మీరు బాగా పట్టుకున్నారో లేదో, ధర్మాన్ని పట్టుకోవడంలో శాంతి పొందాడు. ఒక వ్యక్తి చాలా అశాంతితో ఉన్నాడు, ఎందుకని అంటే భార్య తీవ్రమైన అనారోగ్యంతో ఉంది, తీవ్రమైన అనారోగ్యంలో ఉంది, ఎక్కడో అత్యవసర చికిత్స పొందుతోంది. ఈయన లోపల ఎంతో అశాంతితో ఉన్నాడు. ఒక గొప్ప వైద్యుడు కనపడ్డాడు, ఆయన వైద్యం చేస్తున్నారు. అయ్యా నా అదృష్టం మీరా ఇక్కడ ఉన్నారు అని, ఏమీ పర్వాలేదు నీ భార్యకి ఒక్క వారం రోజుల్లో లేచొచ్చేస్తుంది, నువ్వు నన్ను నమ్ము, ఈ వారం రోజులు ఇంకా నువ్వు ఇక్కడ ఉంచేసేయామండి, ఆవిడ తప్పకుండా బ్రతుకుతుంది, ఆవిడకేమి ఇబ్బంది లేదు, ఆవిడ బయటకు వచ్చేస్తుందన్నారు.
ఇప్పుడు ఆయనకి మనసులో అయ్యో భార్య అనారోగ్యం పాలైందన్న దిగులు ఉండొచ్చు కానీ ఆయన మాట తనకి ప్రమాణం వారం రోజులు ఉంచవయా నేనున్నాను నీకేం బెంగలేదన్నారు ఆయన మాట వలన తాను పైన కష్టపడుతున్నా లోపల శాంతి పొందుతున్నాడు అది బయటికి వచ్చేస్తుందని ధర్మ మార్గం అంతే ధర్మమునందు శాంతి ఎందుకుంటుందో తెలుసా నేను ధర్మం తప్పానా నేను ధర్మం వదిలిపెట్టేశానా నేను ధర్మాన్ని వదిలిపెట్టలేదుగా భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో నేను అలా బ్రతుకుతున్నాను కదా నా అంతరాత్మకి తెలుసు కదా నేను అలా బ్రతుకుతున్నప్పుడు నేను ఎందుకు పాడైపోతాను నేను పాడుకాను నేను రక్షింపబడతాను ఈశ్వరుడి చేత ఇది మనిషికి శాంతినిస్తుంది ఆ శాంతియుతంగా మనిషి ఎంతకాలం ఉంటాడో అంతకాలము ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి ఆలోచనలు ఎంతకాలము ప్రశాంతంగా ఉంటాయో శరీరం అంతకాలము ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ధర్మం అన్నది అత్యంత ప్రధానం ఆ ధర్మ మార్గానికి శాంతి ఇటుపక్క సహనము ఒరిపిడి వచ్చిన శాస్త్రాన్ని గురువుగారు చెప్పిన మాటని ఇతిహాసములను ప్రమాణంగా తీసుకుని సహనంతో బ్రతుకుతాడు ఇప్పుడు ఈ ప్రయాణం 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 చేసి 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 చివరికి ఎక్కడికి చేరుతాడు అంటే ఒక గొప్ప ఫలాన్ని పొందుతాడు ఏమిటి ఆ ఫలం అంటే పరమేశ్వరుడే ఆ ఫలం భగవంతుడే ఆ ఫలం భగవంతుణ్ణి పొందుతాడు భగవంతుణ్ణి పొందడం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంకొకసారి పుట్టవలసిన అవసరాన్ని పొందాడు అది చిట్ట చివరి మరణం శరీరంతో వచ్చేశాడు కాబట్టి ఆఖరిసారి శరీరాన్ని వదిలిపెడతాడు పండన్న తర్వాత దానికి ఒక వాసన ఉండాలిగా కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు అన్నాను అనుకోండి దాన్ని ఎక్కడ పెట్టినా దానికి సువాసన ఉంటుందిగా అలా పండుకి వాసన ఏమిటి కీర్తి ఆ కీర్తి నిలబడిపోతుంది ఎప్పుడో ద్వాపర యుగంలో భారతం జరిగింది ఇప్పుడు త్రేతాయుగంలో రామాయణం జరిగింది ఇప్పటికీ ఎందుకు రామాయణ భారత భాగవతాలు చెప్పుకుంటున్నావు ఎందుకు వాటిని చదువుకుంటున్నావు ఎందుకు వాటిని వింటున్నావు అంటే ధర్మమునందు నీకు పూనిక పోకూడదు ఆ ధర్మాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళాలి అది అలా వెళ్ళాలి అంటే వాళ్ళు జ్ఞాపకానికి రావాలి వాళ్ళు అలా బ్రతికి చిట్ట చివర ఈశ్వరుణ్ణి చేరుకున్నారు వాళ్ళు పొందిన కీర్తిని ఆధారం చేసుకుని మనం ఇప్పటికీ కూడా గ్రంథాలు చదువుతున్నాం అందుకే ఒక దేవాలయానికి దేవాలయం అన్న ఖ్యాతి శాశ్వతంగా ఎప్పుడు నిలబడుతుంది అంటే మహాభారత ప్రవచనము జరగాలి మహాభారతమునందు వ్యాసుడు ధర్మ మార్గాన్ని సువ్యవస్థితం చేశాడు మరి ఇది ఒక మార్గము అని నేను అన్నప్పుడు వెళ్ళకూడనిదైనా కూడా రెండవది కూడా ఒక మార్గం ఉంటుందా ఉండదా ఉంటుంది అదే మార్గము నిషిద్ధ మార్గము వెళ్ళకూడని మార్గం ఏ మార్గం అది దాన్ని అధర్మ మార్గము అంటారు ఇటువైపు నువ్వు వెళ్ళవద్దు అంటే అటువైపే నేను ప్రయాణం చేస్తాను ఎందుకు చేస్తాడు మరి అటు వెళ్ళవద్దు అని చెప్తుంటే మనుష్యుడై పుట్టి బుద్ధి ఉన్నా కూడా అధర్మ మార్గంలో ఎందుకు ఎడుతున్నాడు అంటే అధర్మ మార్గంలో వెళ్ళడానికి ఆ మార్గానికి కూడా రెండు అంచులు ఉంటాయి ఆ రెండు అంచుల మధ్యలో శాంతి పొందుతుంటాడు లోపల సంతోషాన్ని పొందుతుంటాడు ఏమిటి ఆ రెండు అంచులు అంటే ఒకవైపు అహంకారం ఉంటుంది రెండవ వైపు హింస ఉంటుంది అది అధర్మ మార్గానికి ఉండేటటువంటి లక్షణం అహంకారము నాంత వాణ్ణి నేను రామాయణం చెప్పినట్టు నేను ఎందుకు బ్రతకాలి భారతం చెప్పినట్టు నేను ఎందుకు బ్రతకాలి ఎవడు చెప్పాడు రామాయణం సత్యమని ఎవడు చెప్పాడు భారతం సత్యమని ఎవడు చెప్పాడు వ్యాసుడు సత్యమని ఎవడు చెప్పాడు వేదములు సత్యమని ఎవడు చెప్పాడు ఉపనిషత్తులు సత్యమని నేను సత్యం నేనేది చెప్తున్నానో అది సత్యం నేనన్న మార్గంలో వెడతాను తప్ప ఇంకొకరు చెప్పిన మార్గంలోకి నేను వెళ్ళను ఇది అహంకారం ఇప్పుడు తాననుకున్న మార్గంలోనే తాను ప్రయాణిస్తానంటాడు అలా అన్నవాడు ఇతరుల మార్గంలోకి వెళ్ళలేడు కనుక వాళ్ళ మీద మాత్సర్యము పెరిగి హింసకు పాల్పడతాడు అది దానికి చెల్లెలు శాంతికి పక్కన సహనం ఎలా ఉంటుందో దీనికి అధర్మ మార్గమునకు ఒక అంచు అహంకారమైతే రెండవ అంచు హింసగా మారుతుంది ఆ హింస అనేక రకాలుగా ఉండొచ్చు ఒక్కొక్కచో వాక్కుల చేత హింస పెద్దలైనటువంటి వారిని అధిక్షేపించి మాట్లాడతాడు వాల్మీకి మహర్షి ఎవడు అంటాడు వ్యాసుడెవరు అంటాడు లేకపోతే ఉపనిషత్తులు రాసిన వాడెవరు అంటాడు దేవుడెవరు అంటాడు నింద చేస్తాడు నిందావాక్యములు పలికి ఎవరైనా మేము ఈ మార్గంలో వెడుతున్నామన్న వాళ్ళుంటే వాళ్ళని అధిక్షేపిస్తాడు ఇప్పుడు అహంకారం దేనికెళ్ళింది అంటే హింసా మార్గమునకు వెడుతుంది ఇప్పుడు హింస పొందినవాడు ధార్మికుడు అనుకోండి ఇలా ఎంతమంది బాధపడలేదు ధర్మరాజు గారు నింద పొందలా
రాముడు నింద పొందాలా? రావణాసురుడు మారీచుడి దగ్గరికి వెళ్ళి రాముడి గురించి ఏం చెప్పాడు? తండ్రి ఇంట్లోంచి బయటికి తోసేస్తే బయటకు వచ్చాడు అధార్మికుడు అని చెప్పాడు. ఏ ధర్మం పట్టుకున్నవాడి మీద అపనిందలు పడలేదు. కాబట్టి రాముడు తట్టుకున్నాడా లేదా, ధర్మరాజు తట్టుకున్నాడా లేడా? నేను తట్టుకుంటానని ధర్మాన్ని పట్టుకుని శాంతి సహనముతో నిలబడతాడు. అధర్మ మార్గంలో వెళ్ళినవాడు అహంకారము చేత హింసా మార్గమునందు పెడతాడు. అది మాటల చేత హింస కావచ్చు, శరీరమును హింస చెయ్యడం కావచ్చు, ఏ రకమైన హింస అయినా కావచ్చు, దాని చేత ఆయన తృప్తి పొందుతుంటాడు. కానీ ఈ మార్గమునకు చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ నేను సంతోషం పొందాను అనుకుంటూ ఉంటాడేమో. రామాయణంలో రావణాసురుడు ఎంతమందిని ధిక్కరించాడు. హనుమ వచ్చి చెప్పారు, విన్నాడా నువ్వెవరివి చెప్పడానికి అన్నాడు. యుద్ధభూమిలో రాముడు చెప్పాడు, విన్నాడా నువ్వెవరివి చెప్పడానికి అన్నాడు. మారీచుడు చెప్పాడు, విన్నాడా నువ్వెవరివి చెప్పడానికి అన్నాడు. తల్లి చెప్పింది కైకసి, విన్నాడా నువ్వెవరివి చెప్పడానికి అన్నాడు. దుర్యోధనుడి దగ్గరికి వ్యాసుడు వెళ్ళి చెప్పాడు, విన్నాడా మహర్షులు వెళ్ళి చెప్పారు, విన్నాడా ధర్మరాజు చెప్పాడు, విన్నాడా. ఎవరు చెప్తే విన్నాడు, ఎవరు చెప్పినా వినడు. అహంకారం, ఆ అహంకారం చేత దుర్యోధనుడు ఎంత హింస చేశాడు, ఎన్ని బాధలు పెట్టాడు. ఎక్కడో అరణ్యవాసం చేసుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఘోషయాత్ర చేయడం ఏమిటి? పెద్ద పెద్ద రథాలు పట్టుకుని అందులోకి ఎక్కి ఈయన యొక్క డాంబికాన్నంతటినీ వాళ్ళకి చూపిస్తే మేము ఏమీ లేదు, ఇలా అరణ్యాల్లో పడున్నాం, ఆయన చూడు చక్కగా ఎంత సంతోషంగా ఉన్నాడు అని వాళ్ళు మనసులో కుతకుతలాడి ఏడుస్తారని ఘోషయాత్రకి బయలుదేరాడు. ధర్మం పట్టుకున్న వాడి ముందు ఘోషయాత్ర ఏమైంది? చివరికి పాండవులే రక్షించవలసి వచ్చింది. కాబట్టి అధర్మ మార్గంలో ఉన్నవాడు పేరు పక్కన పెట్టండి, వాడు రావణాసురుడు కావచ్చు, వాడు ఇంకొకడు భారతం దగ్గరికి వచ్చేటప్పటికీ దుర్యోధనుడు కావచ్చు, మార్గమునకు ఉండేటటువంటి అంచులు మాత్రం అహంకారము హింస. నీకు అది అప్పటికి సంతోషంగా ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళినా బోరలు విరిచి గుండెల మీద చెయ్యేసి నా అంత వాణ్ణి నేను అనొచ్చు. కానీ ధర్మ మార్గంలో వెడుతున్నవాడు నేనెంతటి వాణ్ణి అంటాడు. ఎంత గొప్పవాడు కానివ్వండి, ఆయన మాత్రం పెద్దల పడగొన్న భృత్యునికైవడి చేరి నమస్కృతులు చెయ్యువాడు అంటారు పోతన గారు ప్రహ్లాదుడి గురించి చెప్తూ. దైవతములంచు గురువుల తలచువాడు, సోదర సకులయడ సోదరస్థితి జరుపువాడు, లీలలందున బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప అంటారు. ఆయనకి తెలియనిది ఏం లేదు. అయినా ఆయన గురువుల్ని చూసేటప్పటికీ పెద్దల్ని చూసేటప్పటికీ వంగి వంగి నమస్కారం చేసి అంత వినయంతో ప్రవర్తించాడు. ధర్మ మార్గంలో వెళ్ళిన వాడు చిట్ట చివరికి భగవంతుడు అన్న ఫలితాన్ని పొంది అపారమైన కీర్తిని మూట కట్టుకుంటాడు. అధర్మ మార్గంలో వెళ్ళినవాడు అప్పటికి సంతోషంగా ఇతరులను హింస చేసి ఆనందపడ్డాననుకున్నా చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ సర్వనాశనాన్ని పొందుతాడు. అది మామూలుగా ఉండదు. ఎందుకని అంటే తానొక్కడూ వెళ్ళిపోయాడు అనుకోండి, అది వేరు. తానొక్కడూ వెళ్ళడం కాదు, మీరు అందుకే బాగా గమనించండి, రావణాసురుడు చటుక్కున మరణించలేదు. రావణాసురుడి కళ్ళ ముందు కొడుకులందరూ వెళ్ళిపోయారు, రావణాసురుడి కళ్ళ ముందు సైన్యం అంతా వెళ్ళిపోయింది, రావణాసురుడి కళ్ళ ముందు సోదరులు వెళ్ళిపోయారు, విభీషణుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కుంభకర్ణుడు యుద్ధభూమిలో మరణించాడు, అందరూ చనిపోయిన తర్వాత యుద్ధంలో నిలబడ్డాడు, దేవతలు ఋషులు అందరూ పైన నిలబడి ఈ దుర్మార్గుడు ఎప్పుడు చచ్చిపోతాడు చూడ్డానికి వచ్చామన్నారు. ఆ బ్రతుకొక బ్రతుక ఒక్కొక్క తల తరిగేస్తుంటే జయ జయధ్వానాలు చేశారు దేవతలందరూ. చిట్ట చివరికి శరీరం పడిపోయిన తరువాత పట్టమహిషి మండోదరి యుద్ధభూమికి వచ్చి, దుర్మార్గుడా నువ్వు రాముడి చేత మరణించలేదురా, నీ ఇంద్రియముల చేత మరణించావు, నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా అని అడిగింది. ఏ బ్రతుక బ్రతుకు! అధర్మ మార్గంలో వెళ్ళినవాడు సర్వనాశనం అయిపోయాడు. తానొక్కడూ కాదు, తనతో పాటుగా కాంచన లంకని, సైన్యాన్ని, తమ్ముళ్ళని, బిడ్డల్ని, అందరినీ బలిపెట్టేశాడు. దుర్యోధనుడు ఏం మూట కట్టుకున్నాడు? చిట్ట చివరికి 11 అక్షౌహిణీల సైన్యం నేలబడిపోయింది. వెళ్ళినందుకు గాను భీష్మ, ద్రోణ, కృపాచార్యాది ప్రముఖులందరూ పడిపోయారు. ఇంతమంది మరణించి చిట్ట చివరికి హ్రదంలో దాక్కున్నాడు. సరోవరంలో వెళ్ళి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే అందులోంచి బయటకు వచ్చి భీమసేనుడితో యుద్ధం చేస్తే తొడల మీద కొడితే తొడలు విరిగిపోయి నేల మీద పడిపోయాడు. నెత్తుటి మడుగులో పడిపోయి పైన గ్రద్దలు తిరుగుతూ ఉండగా నా అన్నవాళ్ళు లేక అశ్వత్థామకి పట్టాభిషేకం చేసి అప్పుడు కూడా క్రౌర్యంతో ఆలోచించాడు. ఏం సాధించాడు?
సుఖాన్ని పొందినట్టు కనపడ్డాడేమో అధర్మ మార్గంలో, అహంకారము చేత హింస చేత అని సంతోషించాను అనుకున్నాడేమో, కానీ చేరవలసిన పథాన్ని చేరుకున్నాడా? చేరుకోలేదు. సర్వనాశనమైపోయాడు. సర్వనాశనమైపోయి తాను పాడైపోవడం ఒక్కటే కాదు, తనతో పాటుగా ఆఖరికి తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బలిపెట్టాడు. ఇది వేదం అయితే రాజశాసనంలా చెప్తుంది. సత్యం వద, సత్యమును పలుకు, ధర్మం చరా, ధర్మమును అనుష్ఠించు అని చెప్తుంది. వ్యాస భగవానుడు గమనించాడు, అయ్యో వస్తున్నది కలియుగం, ఎంతమంది వేదాన్ని చదువుతారు, వేదాంతర్గతమైన ధర్మాన్ని ఎంతమంది పట్టుకుంటారు, ఆ ధర్మాన్ని పట్టుకోకపోతే వీళ్ళు మళ్ళీ 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 పుట్టడం చావడం ఎన్ని జన్మలెత్తాలి, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శైలం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అని. కాబట్టి నేను వీళ్ళందరికీ కూడా ధర్మ మార్గాన్ని అధర్మ మార్గాన్ని కూడా చూపించాలి. అధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎవరు? ఇది కల్పించిన కథ కాకూడదు, ఇతిహాసం, యథార్థముగా జరిగిన కథ చూపిస్తాను. చూపించి ధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారు, అధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారు నేను ఇస్తాను. వాళ్ళందరూ చదువుకుంటారు, దేవాలయాల్లో ప్రవచనాలు వింటారు, కథని తెలుసుకుంటారు. ఇప్పుడు భగవంతుడు వాళ్ళకి బుద్ధినిచ్చాడు కాబట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు, వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలి నిర్ణయించుకుంటారు. ఒకసారి భారతం చదివిన తరువాత, ఒకసారి భారతం విన్న తర్వాత, ఒకసారి రామాయణం చదివి విన్న తర్వాత, ఇంకా నేను అధర్మ మార్గంలో వెడతాను అనగలిగిన వాడు ఉంటాడా లోకంలో? ధర్మ మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడతాడు, అది తనని, తన వంశాన్ని, తన సామ్రాజ్యాన్ని అన్నిటినీ కాపాడుతుంది కాబట్టి అప్పటికి ఒరిపిడి ఉన్నా నేను ధర్మ మార్గాన్ని విడిచిపెట్టను అంటాడు. కాబట్టి ఈ ధర్మాధర్మ మార్గములను రెండింటినీ సువ్యవస్థితం చేయడం కోసం నాలుగు వేదములలో భగవంతుడు ప్రతిపాదించినటువంటి సారభూతమైన విషయాన్నంతటినీ కూడా తీసి మళ్ళీ మనకి పంచమ వేదంగా భారతంలో లక్ష శ్లోకాలతో అందించాడు మహానుభావుడు. అటువంటి భారతం అందరూ కూడా చదువుకోవాలి. మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించండి, ఈ దేశంలో ఒకప్పుడు సాయంకాలం అయ్యేటప్పటికి భారతం వినడం, రామాయణం వినడం, భాగవతం వినడం ఆచారం. అది ఇవాళ నిన్న వచ్చిన విషయం కాదు, ఎప్పటి నుంచో చెప్పబడినటువంటి విషయాలు, ఎప్పటి నుంచో ప్రవచనం చెయ్యబడిన విషయాలు. రామాయణ భారత భాగవతాలు చదువుకోవడం అలవాటు ఉన్న ఈ దేశానికి విదేశాల నుంచి వచ్చినటువంటి రాయబారులు, మెగస్థనీస్ లాంటి వాళ్ళు ఈ దేశం గురించి వ్రాస్తూ కొన్ని అద్భుతమైన విషయాలు రాశారు. భారతదేశంలో ఎవరికైనా ఏదైనా ఇస్తే చెయ్యి చాపి పుచ్చుకోవడానికి అవసరం ఉన్న వ్యక్తి లేడు. భారతదేశంలో తాళం కప్ప అనేటటువంటి వస్తువు తెలియదు. తలుపులు తీసి విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఒకరి ఇంటి వస్తువు వేరొకరు తీసుకోరు. ఎందుకని అంటే పరద్రవ్యాణి లోష్టవత్. నేను ఇప్పుడు మా ఇంటి నుంచి ఇక్కడికి ప్రవచనానికి వస్తుంటే రహదారి మీద ఎన్నో బెడ్డలు కనబడతాయి, అవన్నీ ఏరి నా జేబుల్లో వేసుకుంటానా ఏమి? నాది కానిది, పరలకు చెందినది, నాకు బెడ్డ ముక్కతో సమానం. ధార్మికంగా నా ప్రవర్తన చేత ఈశ్వరుడు నాకు ఏదిస్తాడో అదే నా యొక్క భోగమునకు, నా జీవితమునకు కారణం అని స్థిర నిర్ణయంతో ఉంటారు. కాబట్టి భారతదేశంలో ఏ ఇంటికి కూడా తాళం కప్ప తెలియదు అని రాశాడు మెగస్థనీస్. అంటే ఒకనొకనాడు ప్రపంచం మొత్తం మీద నేరమనేటటువంటి మాట తెలియకుండా బ్రతికిన దేశం ఏదైనా ఉంటే అది ఈ దేశమే. అది స్వచ్ఛ భారత్ నా దృష్టిలో. అది నిజమైన స్వచ్ఛ భారత్, అది నిజమైన స్వర్ణ భారత్. అటువంటి భారతదేశం ఎప్పటికీ ఉండాలి అంటే ఆనాడు ఏది విని ప్రజలందరూ ధర్మ మార్గంలో వెళ్ళారో అది మనం విడిచిపెట్టుకోకూడదు, అది మనకి బరువు కాకూడదు, అది ఏ కారణం చేత కూడా మనం పరిశీలించదగిన విషయం కాదు అన్న నిర్ణయానికి రాకూడదు. అందుకే మహానుభావుడు స్వామి వివేకానంద ఒక మాట అంటారు, ఇఫ్ యు రియల్లీ బిలీవ్ దట్ ది స్పిరిచువల్ బుక్స్ ఆఫ్ ది ఓల్డెన్ ఏజెస్ డు నాట్ స్టాండ్ ఫర్ ది రీజన్ ఆఫ్ ది ప్రజెంట్ డేస్ కాంటెక్స్ట్, మెర్సిలెస్లీ త్రో దెమ్ అవుట్ ఆఫ్ యువర్ విండో అంటాడు. ఒకనాడు ఎప్పుడో ఇవ్వబడినటువంటి ప్రాచీన వాంగ్మయం దేశకాలములతో సంబంధం లేకుండా ఇవాళ సమకాలీన సమాజమునందు వచ్చినటువంటి సమస్యని కూడా జవాబు చెప్పగలిగినది అని నీకు నమ్మకం కలగకపోతే దయారహితంగా వాటిని నీ కిటికీలోంచి బయటికి విసిరేయి అంటాడు. శ్రీరామాయణం కానీ భారతం కానీ కాలమున్నంత కాలము, దేశమున్నంత కాలము, అంటే ఈ భూమి ఉన్నంత కాలము
జనులలో ఏర్పడినటువంటి సమస్త సమస్యలకి జవాబులు చెప్తాయి. నేను కాదు ఈ మాట అంటున్నది, భారత రచన చేసిన వేదవ్యాసుడు ఒక మాట అన్నాడు, ఇందులో లేనిది ఎక్కడా లేదు, ఎక్కడా చెప్పబడనదంతా మాత్రం ఇందులో ఉన్నది. కాబట్టి భారతము పంచమ వేదము అని పిలవబడింది. అంత పరమోత్కృష్టమైనటువంటి పంచమ వేదమునకు కర్త వ్యాసభగవానుడు. అపారమైనటువంటి దయ కలిగిన వాడై కరుణతో ఆయన దీని వలన ఏమీ సత్కారాలు కోరుకోలేదు, నాకు సమ్మాన పత్రాలు ఇవ్వండని కోరుకోలేదు, నాకు తాంబూలాలు ఇవ్వండని కోరుకోలేదు. కేవలము లోకహితము కొరకు, జనుల సముద్ధరణ కొరకు, మనుష్యుల పట్ల నాకు ఒక కర్తవ్యం ఉన్నది అని గుర్తిరిగి ధర్మపథాన్ని అందించడం కోసం మహాభారతం అన్న ఇతిహాసాన్ని మనకి వ్యాసభగవానుడు అందించాడు. అటువంటి వ్యాసభగవానుడికి నమస్కరిస్తూ ఇప్పటికీ ఆషాఢమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని పిలిచి ఆ రోజున అందరం కలిసి ముక్త కంఠంతో నమస్కరిస్తూ నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పులారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భరత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అని నమస్కారం చేస్తూ ఉంటాం. అటువంటి వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి భారతంలోనే వ్యాసుడు అనేక పర్వాల్లో కనపడతాడు. వ్యాసుడు కనపడ్డాడు అంటే దాని వెనక ఏదో ప్రయోజనం ఉంటుంది. నేను మీతో మనవి చేశాను, నేను ఈసారి చేస్తున్నటువంటి మహాభారతం మీద ప్రవచనాలు కేవలం పర్వం మీద కాకుండా మహాభారతంలో ఉన్నటువంటి వ్యక్తి పరంగా చేస్తాను అని మనవి చేశా. అందులో అసలు భారతానికి కర్త వ్యాస భగవానుడు కనుక నేను ఆ వ్యాసుడు 18 పర్వాల్లో ఎక్కడెక్కడ కనపడ్డాడన్న విషయాన్ని నా సాధ్యమైనంత వరకు అందించే ప్రయత్నం చేస్తాను. పరిపూర్ణంగా చెప్పగలను అని డాంబికంగా నేను మాట్లాడటం లేదు. నాకు భగవంతుని అనుగ్రహం చేత, మా గురువుల యొక్క అనుగ్రహం చేత ఎంతవరకు అర్థమైందో అంతవరకు మీ ముందు ప్రతిపాదన చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. వ్యాస భగవానుడు మహాభారతంలో ఆది పర్వంలో జనమేజయుడు సర్పయాగాన్ని చేస్తున్నప్పుడు కనపడతాడు. జనమేజయుడు సర్పయాగం చేస్తున్నప్పుడు ఒక యజ్ఞం జరుగుతోంది అనగానే ఆ యజ్ఞమునకు ఒక విధి విధానము ఉంటాయి. యజ్ఞము అనేటటువంటిది కేవలము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ. అగ్నిముఖంగా హవిస్సుని దేవతలకిస్తారు. స్వాహ అని పిలుస్తూ ఆ ఇచ్చినటువంటి ఆజ్యాన్ని, ఇచ్చినటువంటి చిరువు అంటే చేసినటువంటి పదార్థాన్ని మంత్రంతో కలిపి అగ్నిముఖంగా ఇస్తే వచ్చి కూర్చున్నటువంటి దేవతలు అందుకుంటారు. అటువంటి యజ్ఞం జరిగేటప్పుడు దాని మీద సాధికారులైనటువంటి వ్యక్తులు ఉండి పరీక్షించి నిర్ణయం చేసి ఇది విధానమే, ఇలా చేయవచ్చు అని చెప్పవలసి ఉంటుంది. అందుకే వేదమునందు అనురక్తి కలిగిన వాడు, వేద విభాగం చేసిన వాడు, పుట్టుకతోనే వేదమయుడు అంటే వేదాంతర్గతమైనటువంటి కర్మభాగమునందు, కర్మమార్గమునందు గొప్ప అధికారము కలిగిన వాడు కాబట్టి జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పయాగంలో ఆ యాగ విధానాన్నంతటినీ పరిశీలించి నిర్ణయించడానికి వ్యాస భగవానుడు అక్కడికి వచ్చాడు. సరే, జనమేజయుడు చేసిన సర్పయాగం పూర్తయిపోయింది, అవబృధ స్నానం చేశాడు, సంతోషంగా జనమేజయుడు ఉన్నాడు. ఉన్న తరువాత ఒక రోజున వ్యాస భగవానుడు శిష్య ప్రశిష్య సహితంగా బయలుదేరి సభామంటపంలోకి ప్రవేశించాడు. ఆయన వస్తున్నాడు అంటే ఆయన వెనక ఎందరో శిష్యులు ఉంటారు, ఎందరో ప్రశిష్యులు ఉంటారు. ఎందుకు అలా గుమిగూడి ఉంటారు అంటే గురువు గారు అంటే రగిలిపోతున్న జ్ఞానాగ్ని. ఆయన నోటి వెంట ఎప్పుడు ఏ మాట రానివ్వండి అది ఒడిసి పట్టుకుని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినటువంటి విషయం. ఒక గ్రంథాలయం నడిచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఒక గురువు నడిచి వెడుతుంటే అలా ఉంటుంది. వ్యాసుడి వంటి మహానుభావుడు వెడుతుంటే ఏమో ఎప్పుడు ఏ మాట చెప్తాడో ఆ మాటని పట్టుకోవడం కోసం వెడతారు. భగవాన్ రమణులు ఎప్పుడో తప్ప మాట్లాడేవారు కాదు. సూరి నాగమ్మ గారు రమణాశ్రమంలో కూర్చుని ఎప్పుడూ ఒక తెల్ల కాగితాల పుస్తకం, ఒక కలం చేత్తో పట్టుకుని కూర్చునేవారు. ఎప్పుడైనా భగవాన్ రమణులు నోరు విప్పి ఏదైనా మాట్లాడితే అది ఏ సందర్భం ఏర్పడితే మాట్లాడారు, ఏ మాట మాట్లాడారు అన్నది వాళ్ళ అన్నయ్య గారికి వెంటనే ఒక ఉత్తరం రాసి పంపించేవారు. వాళ్ళ అన్నగారు వేరు ఊర్లో ఉండేవారు. ఆయన అందుకున్న ఈ ఉత్తరాలన్నీ దాచి తాను రమణాశ్రమానికి వెళ్ళి రమణ భగవానులు మాట్లాడుతుంటే సంతోషం పొందినంత ఆనందంగా చదువుకుంటూ ఉండేవారు.
ఆ ఉత్తరాలన్నీ ఆయన దాచారు. ఆ దాచిన ఉత్తరాలన్నీ కూడా తరువాతి కాలంలో సూరి నాగమ్మ గారి రమణాశ్రమ లేఖలు. నేను మాట్లాడుతున్నది అరుణాచలం భగవాన్ రమణుల గురించి. కాబట్టి ఆ అరుణాచలం భగవాన్ రమణులు ఏ ఉత్తరాలు రాశారో వాటిని సూరి నాగమ్మ గారు వ్రాసి అన్నగారికి పంపించారు కనుక అవి పుస్తకాలుగా వస్తే ఒక మహాత్ముడు ఎప్పుడైనా ఏదైనా ఒక మాట మాట్లాడితే ఎంత గొప్పగా ఉంటుందో అర్థమవుతుంది మనకి. నేను ఒక్క మాట మీకు మనవి చేస్తాను. ఒకప్పుడు రమణులు ఆశ్రమము అని ఏమీ నిర్మాణం చేయలేదు. అరుణాచలంలో వారు చిన్న కుటీరంలో ఉండేవారు. మొట్టమొదటి నుంచి భగవాన్ రమణుల వెంట కొంతమంది ఉండేవారు. తరువాతి కాలంలో కొంతమంది వచ్చారు. పాత వాళ్ళం మేము, కొత్త వాళ్ళు వాళ్ళు అని రెండు వర్గాలు బయలుదేరి ఒకరోజు భోజనం అయిపోయిన తర్వాత భగవాన్ కాసేపు పడుకుని లేచి వస్తూ ఉండేవారు. ఆయన లేచి వస్తున్నారు లోపలికి. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియదు ఆ రోజున ఈ పాత వాళ్ళం అన్న సమూహం, కొత్త వాళ్ళం అన్న సమూహం ఇద్దరూ దెబ్బలాడుకున్నారు. పాత వాళ్ళు ఉండాలా ఆశ్రమంలో, కొత్త వాళ్ళు ఉండాలా, అంతవరకు వెళ్ళిపోయాయి పట్టింపులు. ఈ విషయం ఇవాళ తేలిపోవాలి. భగవాన్ వచ్చిన తర్వాత ఆయనకి చెప్తాం, ఆయన ఎవరిని ఉండమంటే వాళ్ళ ఉంటాం, ఇద్దరం కలిసి ఉండడం ఇంకా సాధ్యం కాదు అని తీర్మానం చేసుకున్నారు. ఆయన కర్ర పట్టుకుని భోజనం చేసి వస్తున్నారు, లోపలికి వెళుతున్నారు. లోపలికి వెడుతుండగా గడప దగ్గర ఆగారు. ఆయన త్రికాల వీధి, ఆయనకి తెలియదు వీళ్ళందరూ ఎందుకోసం నించున్నారో, ఇంకా లోపలికి వెళ్ళి ఆసనం మీద కూర్చుంటే ఈ చిట్ట అంతా పట్టుకొస్తారు. ఆయన ఇలా చూశారు, ఓ రెండు కుక్కలు దెబ్బలాడుకుంటున్నాయి. ఆయన అన్నారు, ఇది ఆశ్రమంలో మొట్టమొదటి నుంచి ఉన్న పాత కుక్క, అది కొత్త కుక్క. ఆ కొత్త కుక్క ఆశ్రమంలోకి వస్తే పాత కుక్కకి ఇష్టం ఉండదు, అందుకని పాత కుక్క కొత్త కుక్క మీద కలియబడుతుంది. కొత్త కుక్క ఇక్కడ ఉండడానికి పాత కుక్కని తరమాలనుకుని కజి దెబ్బలాడుకుంటూ ఉంటుంది. ఈ కుక్కలకి ఏమిటో అంటూ లోపలికి వెళ్ళారు. ఇక ఆయన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడలేదు ఎవరు. ఒక గురువు మాట్లాడితే అలా ఉంటుంది. అందుకే ఆయన తరచుగా ఒక మాట చెప్తుండేవారు, అరణ్యంలో కుక్కలు అరుస్తాయి, పిల్లులు అరుస్తాయి, ఏవో లేళ్ళు అరుస్తాయి, జింకలు అరుస్తాయి, దుప్పులు అరుస్తాయి, ఇవి ఏవి ఎరిచినా మిగిలినవన్నీ ఏం పారిపోవు, కానీ గుహలోంచి బయటకు వచ్చిన సింహం ఒక్కసారి గర్జిస్తుంది, ఏ జంతువు బయట ఉండదు, అన్నీ పారిపోతాయి. గురువు మాట్లాడితే సింహ గర్జన, గురువు గారు మాట్లాడారనుకోండి అజ్ఞానమంతా కూడా దహించుకుపోతుంది. అందుకే శిష్యులు గురువుని అనుగమిస్తారు. అంతే తప్ప అదేదో పటాటోపం, డాంబికం, గురువుగారి వెనకాతల జనం ఉన్నారు, ఆయన వెనకాతల జనం పెడుతున్నారు అది కాదు. దాని అర్థం ఏమిటంటే ఆయనకి డాంబికం లేదు, వాళ్ళకి పటాటోపం లేదు, వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏమి అంటే ఏమో గురువుగారు ఎప్పుడు ఏ మాట మాట్లాడతారో ఆ మాట మా జీవితాలకి మార్గదర్శనం చేస్తుంది, అందుకుని గురువు వెంట పెడతారు. మహాభారతాది ఇతిహాసములను చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. ఏదో భారతం చదువుతున్నాం, రోజుకో 50 పేజీలు చదివితే ఎన్నాళ్ళలో భారతం అయిపోతుందండి అని లెక్కలు కట్టుకు చదవడం కాదు. ఒక్క వాక్యం చాలు, ఏకైకమక్షరం ప్రోక్తం, ఒక అక్షరాన్ని శ్రద్ధతో పట్టుకుంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కథితా సిద్ధి యయా వస్తూపలభ్యతే, ఆ శ్రద్ధ చేత నువ్వు అందుకోవలసినటువంటి ఫలితాన్ని అందుకుని ప్రయాణం చెయ్యవలసినటువంటి పథంలో ప్రయాణం చేస్తావు. కాబట్టి వ్యాసుడు వస్తున్నాడన్నా కూడా అంత జాగ్రత్తగా చెప్తారు కవిత్రయం. వ్యాస భగవానుడు వస్తున్నాడు అంటే ఆయన వెనకాతల శిష్యులు ప్రశిష్యులు అందరితో కలిసి జనమేజయుడి యొక్క సభామంటపంలోకి ప్రవేశించాడు. వచ్చి ఆ జనమేజయుడు చూపించినటువంటి ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చున్నాడు. గురువు గారు అన్న మాటకు అర్థం ఏంటంటే బరువు అయిన వాడు అని. గురువు అంటే బరువు, గురువు గారి ముందు నించున్నవాడు ఎవరు అంటే లఘువు. గురువు లఘువు మీరు వినుంటారుగా, గురువు గారు బరువు అంటే శారీరకంగా చాలా బలం ఉన్నవాడని కాదు దాని అర్థం. శిష్యుడి వైపు నుంచి గురువు బరువు ఎలా అంటే, గురువు అన్న మాటకు అర్థం ఏంటంటే గురి, మా గురువు గారు చెప్పారంటే దానికి తిరుగులేదు, ఇది శిష్యుడికి ఉన్న గురి. ఇప్పుడు గురువు మీద నమ్మకం, అందుకని ఆయన బరువు, ఆయనంత గొప్పవారు ఆయన ముందు శిష్యుడు వంగుతాడు అందుకని లఘువు. కాబట్టి ఉన్నతాసనమునిచ్చారు అంటే అది పటాటోపం కాదు, శిష్యుల యొక్క ధర్మం, అందుకని ఉచితాసనం వేసి దాని మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు వ్యాస భగవానుడు ఆ ఆసనాన్ని అలంకరించి కూర్చునున్నాడు. కూర్చున్నటువంటి వ్యాసుడి గురించి ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని చెప్పారు నన్నయ్య గారు. నిజంగా వ్యాస భగవానుని వైభవం అంతా కూడా పద్యంలో ప్రకాశిస్తుంది. ఆది పర్వంలో
మొట్టమొదట జనమేజయ సర్పయాగం పూర్తయిపోయిన తరువాత వచ్చి ఉచితాసనం మీద కూర్చున్నటువంటి ఆ వ్యాసుడు జనమేజయుని చేత అర్ఘ్యపాద్యాది సత్కారములను అందుకున్న వ్యాసుడు ఒక మహానుభావుడి ఇంటికి వచ్చాడు అంటే అయ్యా చేతులు కడుక్కోండి నీళ్ళు ఇస్తాం అర్ఘ్యం అయ్యా కాళ్ళు కడుక్కోండి పాద్యం ఇవి రెండూ ఇచ్చి కూర్చోబెట్టారు వచ్చిన వ్యాసుడు ఎటువంటి వాడో చెప్తున్నారు నన్నయ్య గారు పరమ బ్రహ్మనిధిన్ పరాశరసుతున్ బ్రహ్మర్షి ముఖ్యున్ దయాపరు కౌరవ్య పితామహున్ జనహిత ప్రారంభు కృష్ణాజినాంబరు నీలాంబుద వర్ణదేహు అనురూప ప్రాంశున్ ఉద్య దివాకర రుక్పింగ జటాకలాపు గత రాగద్వేషున్ నిర్మత్సరు ఇన్ని విశేషణాలు వేశారు ఎవరు వ్యాసుడు ఆ వచ్చి కూర్చున్న ఆయన ఎటువంటి గుణములు కలిగినటువంటి వాడో చెప్తున్నారు ఆయన ఉచితాసనం మీద కూర్చున్నాడు అంటే పరమ బ్రహ్మనిధిన్ గురువుకి బ్రహ్మమునకు అభేదం అందుకే గురువుని భగవన్ అని సంబోధిస్తుంటారు మీరు రామాయణ కావ్యం చదివితే అనేక సందర్భాల్లో గురువుగారిని హే బ్రహ్మన్ అంటుంటారు రామాదులు విశ్వామిత్రుడి దగ్గర మాట్లాడుతున్నప్పుడు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః గురువు బ్రహ్మనిధి రాశీభూతమైనటువంటి జ్ఞానము బ్రహ్మర్షి ముఖ్యం బ్రహ్మర్షులందరిలో కూడా ముఖ్యుడైనటువంటి వాడు ఆయన పేరు మొట్టమొదట ప్రస్తావన చేస్తారు కాబట్టి బ్రహ్మర్షి ముఖ్యున్ దయాపరు గురువుకు ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం ఏది అంటే కారుణ్యం ఉండాలి మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఎవరి యందు ఏ గుణం ఉండాలో ఆ గుణము వారి యందు లేదనుకోండి వారు ఇతరులకు ఉపకారం చేయడం సాధ్యం కాదు ఎందుకని అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారు ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ ఏదో మంచి పనులు చేయడానికి ఇంకా డబ్బు కావాలని అడిగేవాడు ఒకడు లేకపోతే నాకు బాగా భగవత్తత్వం తెలియాలని కోరుకునేవాడు ఒకడు తాను పరబ్రహ్మతత్వం తెలుసుకుని కూడా జ్ఞాని అయి భగవంతుణ్ణి సేవిస్తున్నవాడు ఒకడు ఏదో ఆపదలో చిక్కుబడి శరణాగతి చేసి రక్షించమని అడిగేవాడు ఒకడు ఇంతమంది ఇన్ని కోరికలు కోరుతూ ఉంటారు ఇంతమంది ఇన్ని కోరికలు కోరుతున్నా భగవంతుడు ఎప్పుడైనా దిక్కుమాలిన గొడవా అని చెప్పి విసుక్కున్నది కనపడుతుందా విసుక్కోడు ఎందుకు విసుక్కోడు అంటే ఆయన దయ దానికి కారణం అందుకే మీరు చూడండి భగవదంశ కలిగినటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా భగవంతుడిగానే వేదం గుర్తిస్తుంది వైద్యో నారాయణో హరిహి ప్రథమో దైవ్యోభిషకు వైద్యుణ్ణి భగవంతుడిగా చెప్తారు ఎందుకని అంటే వైద్యుడు ఎంతకాలం వైద్యం చేయనివ్వండి ఆయనకి ఎంతమంది గదిలోకి వస్తుండనివ్వండి ఎంతమంది గదిలోంచి వెళ్ళిపోతుండనివ్వండి వచ్చిన వాళ్ళందరు ఏం చెప్తారు అయ్యా నిన్నటి నుంచి దగ్గుగా ఉందండి మొన్నటి నుంచి తలకాయ పోటుగా ఉందండి 3 రోజుల క్రితం నుంచి జ్వరం తగ్గట్లేదండి ఇది చెప్పేవాళ్లే వస్తారు తప్ప ఏమిటో మీరు విసిగెత్తిపోతున్నారు మీకు 4 మంచి మాటలు చెప్దామని వచ్చాను సంతోషిస్తారని వచ్చాను ఈ మధ్యనే ఓ చలనచిత్రం విడుదలైందని కథ చెప్పడానికి ఎవరైనా వస్తారా రారు కానీ నిద్రలేచిన దగ్గర నుంచి వచ్చేవాళ్ళందరూ వీళ్ళే వస్తారా అని వైద్యుడు విసుక్కుంటాడా విసుక్కోడు ఎందుకు విసుక్కోడు ఆయన దయ కారణం అరే నేను భగవద్విభూతి చేత వాళ్ళ రోగాన్ని నయం చేస్తానని వాళ్ళు నా మీద నమ్మకంతో నా దగ్గరికి వస్తున్నారు ఎంత ఆర్తితో వస్తున్నారో ఆ దయచేత ఎంత పెద్దవాడైపోతున్నా అంత ఓర్పుతో అన్ని 100 మందిని చూస్తూనే ఉంటున్నారు ఆయన కాబట్టి ప్రథమో దైవ్యోభిషకు ఆ ఈశ్వరాంశలేనిదే వైద్యుడు కాలేడు అన్నారు అలా దయాపరు గురువుగారు ఉన్నాడనుకోండి గురువుగారి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ దేనికి వస్తారు అయ్యా జీవితంలో ఇన్ని తప్పులు చేశాను ఇప్పుడు మారాలనుకుంటున్నాను భగవన్ మార్గంలో నడవాలనుకుంటున్నానని వస్తాడు నువ్వు ఇన్ని తప్పులు చేశావా గతంలో ఇలా బతికేవా ఇప్పుడు నా దగ్గరికి వచ్చావా నా కాళ్ళు అట్టుకుంటావా నువ్వెందుకురా నాకు నన్ను పాడు చేయడానికి వద్దు అని అనొచ్చా గురువు అనకూడదు శిష్యుడి గతంతో నీకేమి సంబంధం ఇప్పుడు మారతానని వచ్చి నీ పాదములు పట్టుకున్నాడు అనుగ్రహించడం ఒక్కటే నీకు కావాలి ఎక్కడో పుట్టల మీద పెరిగినటువంటి పసరిక గడ్డి తింటుంది ఆవు మనకు అక్కర్లేనటువంటి కాలువలలో ప్రవహిస్తున్న నీరు తాగుతుంది గబగబా తిని ఏ పామో పైకొచ్చి కరవకుండా తినేసి ఎక్కడికో వెళ్ళి ప్రశాంతంగా పడుకుని కడుపులో ఉన్న గడ్డిని లొంగ చుట్టి పైకి తెచ్చి మళ్ళీ నవిని జీర్ణం చేసుకుంటుంది గొప్ప పాలు తయారు చేస్తుంది బ్రహ్మచారి
గృహస్థు వానప్రస్థు సన్యాసి ఆ పాలు పట్టుకెళ్ళి శివుడికి అభిషేకం చేసినా విష్ణువుకి అభిషేకం చేసినా స్వర్గలోక వాసం వస్తోంది, ఇహము పరము ఇస్తోంది. తల్లి లేని బిడ్డలు కూడా పసిపాలు ఆవు పాలు తాగుతున్నారు, రోగులు ఆవు పాలు తాగుతున్నారు. ఇంత సారభూయిష్టమైనటువంటి పాలని ఇచ్చినటువంటి ఆవు తాను ఇంత కష్టపడి పాలు తయారు చేసుకుంటే, తయారు చేయడానికి ముందర మాత్రం తాను గబగబా తిన్నటువంటి గడ్డి యొక్క లొంగలను కడుపులోంచి మళ్ళీ వెనక్కి తెచ్చి నవిలి మింగి పాలు తయారు చేసింది తప్ప, అమ్మా ఆకలేస్తోందమ్మా పాలు వదులమ్మా అని చెప్పి దూడ పరిగెత్తుకొచ్చి శిరములను పట్టుకొని చప్పరించి పొదుగులో నాలుగు గుద్దులు గుద్దితే, అయ్యో దూడకు ఆకలేస్తోందని పాలు విడిచిపెట్టిన ఆవు తర్వాత యజమాని వచ్చి దూడను తీసుకెళ్ళి కట్టేసి పాలు పితికేసుకుంటున్నా వెనక్కి తీయడం మాత్రం చేతకాక పాలు వదిలిసింది. దానికి దయాగుణం ఉండబట్టి కదా ఇంత కష్టపడి తయారు చేసిన పాలు మనకిచ్చేస్తోంది. ఈ పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేస్తే పాపములు పోగొట్టుకుని ఉత్తమగతులు పొందుతున్నావు, నేను ఇంటికి ఇవ్వాలి పాలన ఆవు అడుగుతోందా? దయ కలిగినది కాబట్టి ప్రార్థన కాదు. వెళ్ళి నాలుగు గుద్దులు గుద్దితే పొదుగులో పాలు దులుతోంది. వాడు ఎటువంటి వాడు నీకు అనవసరం. ఇవాళ మారి వచ్చి ఆవు పొదుగులో దూడ గుద్దినట్టు వచ్చి పాదముల మీద పడి గురువుగారు నాలుగు మంచి మాటలు చెప్పి నా జీవితాన్ని ఉద్ధరించండి అంటే చెప్పకుండా ఉండలేక చెప్పిన వాడెవరో వాడు గురువు. అందుకే గురువు యొక్క మొదటి లక్షణం దయ. ఆ దయ కలిగిన వాడు కాబట్టే దీపపు ఒత్తి కాలిపోతూ వెలుతురిచ్చినట్టు తన ఆయుర్దాయం తరిగిపోతోంది, తాను కష్టపడుతున్నాడు, తాను ఇబ్బంది పడిపోతున్నాడని తెలిసిన్నప్పటికీ కూడా శిష్యులకు ప్రబోధం చేస్తూనే ఉంటాడు, ఉద్ధరణ మార్గం చూపిస్తూనే ఉంటాడు. అది వ్యాస భగవానుడు గురువులకు గురువై లోకమునకు అందించాడు. అందుకే దయాపరు కౌరవ్య పితామహున్, ఆ కౌరవులందరికీ కూడా పితామహుడు తాతగారైనటువంటి వాడు. ఎందుకనంటే ధృతరాష్ట్రుడు పాండురాజు ఇద్దరు ఆయన కొడుకులేగా, కాబట్టి కౌరవులకు తాతగారేగా. కౌరవులు అన్నప్పుడు పాండవులు కూడా అందులోకి వచ్చేస్తారు, కురువంశములకు చెందినవారు కాబట్టి. కౌరవులకు తాతగారైనటువంటి వాడు, తాతగారు అనేటప్పటికీ వయస్సులో పెద్దవాడు కదా, గౌరవనీయుడు కదా. మరి అటువంటిది ఆ పాండవులలో అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడి యొక్క కుమారుడైన పరీక్షిత్తు యొక్క కుమారుడైనటువంటి జనమేజయుడికి వ్యాసభగవానుడు ఎంతటి పూజనీయుడై ఉంటాడు. అటువంటి పూజనీయుడు కౌరవ్య పితామహున్ జనహిత ప్రారంభు, ఇది వ్యాసుల వారి గొప్పతనం. వ్యాసుడు కేవలముగా శిష్యులను మాత్రమే ఉద్ధరించాల, నేను ఈ భారతాన్ని పంచమ వేదంగా ఇవ్వకపోతే, భాగవతాన్ని ఇవ్వకపోతే లోకమునకు ధర్మాన్ని చెప్పేవాడెవరు ఉంటాడు, ఈ మనుష్య జాతి అంతా ఏమైపోతుంది అని మనుష్యులకందరికీ కూడా ధర్మాన్ని నేర్పినటువంటి మహానుభావుడు, జనుల యొక్క హితమును కాంక్షించినటువంటి వాడు. జనహిత ప్రారంభు కృష్ణాజినాంబరు, ఎప్పుడు జింక చర్మం కట్టుకుని ఉంటాడు. ఎందుకని అంటే అపారమైనటువంటి బ్రహ్మచర్యమునకు గొప్ప తపస్సుకు ఆ కృష్ణాజినం గుర్తు. అంటే అంతటి తపోనిధి, ఎప్పుడూ తపస్సులో ఉంటాడు. నడిచి వెళ్ళిపోతున్నటువంటి రాశీభూతమైనటువంటి తపస్సే వ్యాసభగవానుడు. అందుకే కృష్ణాజినాంబరు, కృష్ణాజినాంబరు నీలాంబుద వర్ణదేహు. మనకి భారతంలో ప్రధానమైనటువంటి వ్యక్తులు నల్లగా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. కృష్ణుడు నలుపు, ద్రౌపది నలుపు, అందుకే ఆవిడికి కూడా కృష్ణ అని పేరు. వ్యాసుడు నలుపు కాబట్టి ఆయన నీలాంబుదవర్ణదేహు, బాగా నీరు నిండినటువంటి నల్లటి మబ్బు ఎటువంటి కాంతితో ఎటువంటి రంగుతో ఉంటుందో అటువంటి వాడు. ఎందుకు ఏ నల్లగా ఉన్నాడు అన్నప్పుడు ఇంకొకటి వేయకూడదా ఉపమానం? మేఘంతో పోలుస్తుంటారు ఎందుకు? ఘనశ్యామ్ అంటూ ఉంటారు. ఘనశ్యామ్ అంటే నల్లని మబ్బు వంటి కాంతి కలిగినటువంటి వాడు అని. మబ్బు ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు తాగి తీయటి నీటిగా మార్చి ఆధారం లేనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి వచ్చి పగలు 45 డిగ్రీల ఎండ కాసిందని శోషించిపోయి తపించిపోయి విసురుకొని తాళలేక ఇక నీరస పడిపోయి నిద్రపోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా శాంతి కల్పించడానికి వీడొచ్చి నాకు స్వాగతం పలికాడా లేదా అని కూడా చూడకుండా అర్ధరాత్రి వేళ వచ్చి వర్షించేసి తన దగ్గర ఉన్నటువంటి నీళ్లన్నీ ఒలకబోసేసి తాను దూదిపించేలా అయిపోయి వచ్చినప్పుడు నిండు గర్భిణిలా మెల్లగా వచ్చి అన్నీ ఇచ్చేసిన తర్వాత నాకెవడైనా లేచి కృతజ్ఞత చెప్తాడా అని చూడకుండా
తూదిపింజలా అయిపోయి వడివడిగా ఆకాశంలో వెళ్ళిపోతుంది. నాకు కృతజ్ఞత చెప్పమని కూడా అడగదు. మబ్బు లోపల నీరు ఉండి నీటి చల్లతనం మబ్బుకుండి ఆ నీటినిచ్చి ఒకరి కృతజ్ఞత ఆశించకుండా వెళ్ళిపోయే మబ్బు లోకమునకు ఎలా ఉపకారం చేస్తుందో అలా తాను వేదమయుడై జన్మించి లోకమునకంతటికీ కూడా ప్రమాణవాక్కులనిచ్చి భారతాన్నిచ్చి భాగవతాన్నిచ్చి అనుగ్రహించడానికి వచ్చినటువంటి వ్యాసభగవానుడు సాక్షాత్తు నీరు నిండిన నల్లమబ్బుతో పోల్చబడకపోతే దేనితో పోల్చబడతాడు? అందుకే నీలాంబుద వర్ణదేహు అనురూప ప్రంశున్, ఆయన పొడుగు ఎంత ఉంటాడో దానికి తగినటువంటి లావుగా ఉంటాడు. ఏదో పొట్టిగా లావుగా ఉన్నాడండి అండం కుదరదు, పొడుగ్గా బక్కగా ఉన్నాడండి అండం కుదరదు. ఎలా ఉండాలో అలా ఉంటాడు. అది దేహమునకు ఉండవలసినటువంటి సౌష్ఠవం. కాబట్టి అనురూప ప్రాంశున్ ఉద్యద్దివాకర రుక్పింక జటాకలాపు, ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానుడి యొక్క ఎర్రటి కాంతి అరుణకాంతులు ఎలా ఉంటాయో అటువంటి అరుణకాంతులతో కూడుకున్నటువంటి జటాజూటం ఉన్నవాడు, అటువంటి జటలతో కూడుకున్నటువంటి శిరస్సు కలిగినటువంటి వాడు. ఎందుచేత ఆ జుత్తుకి తైల సంస్కారం ఉండదు, ఎప్పుడు తపస్సులో ఉంటాడు. అలా తపస్సులో ఉన్న కారణం చేత ఆ జుత్తు అంతా కూడా ఉదయిస్తున్న సూర్యబింబము యొక్క ఎర్రటి కాంతులు ఎలా ఉంటాయో అటువంటి కాంతులతో కూడినటువంటి కేశపాశంగా మారిపోయింది. గత రాగద్వేషం, ఆయనకి రాగము లేదు ద్వేషము లేదు. ఇది చాలా చాలా గొప్ప మాట సుమండి. ఇది ఏదో పద్యంలో చదివేసి చెప్పేసినంత తేలిక విషయం కాదు. మనసు పట్టుకోవాలి అంటే రెండే కారణాలు ఉంటాయి దానికి. ఈ రెండు కారణాల చేతే పట్టుకుంటుంది. ఒకటి రాగము చేత పట్టుకుంటుంది. నాకు ఎవరి మీదైనా చాలా ప్రేమ ఉందనుకోండి, అక్కడే తిరుగుతుంది. నాకు మా అబ్బాయి అంటే చాలా ప్రేమ అనుకోండి, ఏం చేస్తున్నా వాడి గుర్తొస్తాడు. పొద్దున నిద్ర లేవగానే వాడు గుర్తొస్తాడు, వాడు ఏం చేస్తున్నాడు. పలహారం చేస్తున్నాడు అనుకోండి, వాడికి పాపం ఇది ఇష్టం, తింటున్నాడో లేదో. భోజనం చేస్తున్నాడు అనుకోండి, అయ్యో కొత్త ఊరగాయ వేసిందే భార్య, వాడు తిన్నాడో లేదో, వాడికి ఇష్టం పాపం కొత్త ఊరగాయ. ఏది చేస్తున్నా వాడు జ్ఞాపకానికి వస్తాడు, ఎందుకని రాగం ఉన్నది కనుక. అంటే నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను సుమండి, నాకు ప్రేమ ఉంది కాబట్టి పట్టుకుంటుంది మనసు. ద్వేషం ఉందనుకోండి అలాగే పట్టుకుంటుంది. నాకు ఎవరి మీదో విపరీతమైన కోపం ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే దాన్ని మీరు ఎంత మళ్ళిద్దామని ప్రయత్నం చేయండి, మళ్ళీ వెళ్ళి ఆ దుర్మార్గుడు నాకు ఇంత అపకారం చేసేశాడు అని చెప్పి వాణ్ణే పట్టుకుని సతాయించేస్తుంటుంది. మీకు పరీక్ష ఏమిటో తెలుసా? మీరు రాగము ద్వేషము దాటి నిలబడగలుగుతున్నారా అని పరిశీలించుకోవాలంటే ఓ పుస్తకాన్ని చదివి కొంతసేపు పుస్తకాన్ని మూసి మీరు ఆ పుస్తకంలో ఎంత విషయాన్ని గమనించారు అని ఆలోచిస్తే మీరు ద్వేషంతో కానీ రాగంతో కానీ ఉంటే కళ్ళు పుస్తకాన్ని చదువుతాయి తప్ప పుస్తకంలో ఉన్న విషయం మస్తిష్కంలోకి వెళ్ళదు. మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. నేను ఒక చోట చూశా, వెంకటేశ్వర స్వామి సహస్రదీపాలంకార సేవకొచ్చి కూడా ఎవరినో తలుచుకుని దెబ్బలాడుకుంటున్నారు. అక్కడ గతరాగద్వేషన్, ఆయనకి రాగము లేదు ద్వేషము లేదు. మమకారము పెట్టుకోడు, ద్వేషము పెట్టుకోడు. ఆయనకంటూ మమకారం ఉంటే శాస్త్రము వలన మమకారం అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన మనసు పట్టుకోవడానికి కారణాలు ఏమున్నాయి? ఏమి రాగము లేదు ద్వేషము లేదు, కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పిన మాట అది వింటుంది అని గుర్తు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిమండి. అసలు మన జీవితంలో మన మాట విననిది అన్నది ఎవరైనా ఉంటే మనసు ఒకటే. ఎందుకని అంటే నువ్వు ఇది చెయ్యి అనగానే అది చేసేసింది అనుకోండి, మనిషి తరించిపోలా? భారతాన్ని పట్టేసుకోడు, రామాయణాన్ని పట్టేసుకోడు, భగవంతుడిని పట్టేసుకోడు. అలా పట్టుకోకుండా పారిపోతుంటుంది కాబట్టి ఇంత అల్లరి వచ్చింది, ఇంత వాంగ్మయం వచ్చింది. లేకపోతే ఎంత తేలికండి మనసు చెప్పిన మాట వింటే? మనసుని సంస్కరించడానికి వాంగ్మయం అంతా వచ్చింది. వ్యాసుడికి ఈ ఇబ్బందులు లేవు, ఆయన మనసుని గెలిచాడు. గతరాగద్వేషం, ఆయనకి రాగము లేదు ద్వేషము లేదు. అందుకే ఆయన మనసుని పిలిచి ఏది పట్టుకోమంటే అది పట్టుకుంటాడు. మీరు చూడండి, ఓ ఎద్దుని మొట్టమొదట్లో బండి ఎత్తి కాడి కింద తల పెట్టమంటే మెడ పెట్టమంటే పెట్టదు. కానీ కొంతకాలం అలవాటు అయిపోయింది అనుకోండి, రెండెద్దులు పడుకుని ఉండగా రైతు ఎద్దుల్ని ముందు లేపడు. తాను వచ్చేసి బండి ఎత్తి పట్టుకుని ఆ కాడి ఇలా పైకి ఎత్తి పట్టి రెండెద్దుల వంక చూసి అంటాడంతే. అనగానే రెండెద్దులు లేచి వచ్చి మెడపెట్టేస్తాయి కాడి కింద. అంటే ఒక చిన్న సంజ్ఞ చేస్తే పట్టుకున్నాయి. అంటే తన మాట విన్న అలవాటు అయిపోయింది ఎద్దులకు. ఇంకా వాటిని లేపి తర్వాత బండి ఎత్తాడు. బండి ఎత్తి
ఒకసారి ఏదో సంజ్ఞ చేశాడు, అంతే ఎద్దులు వచ్చాయా లేదా అంటే తన మాట ఎద్దులు వింటున్నాయి, ఎద్దుల దగ్గరికి వెళ్ళాడు, తన మాట మనసు వింటోంది, ఇంకా మనసుతో గొడవలేదు. వెళ్ళి పట్టుకో అంటే పట్టుకుంటుంది, ఓసారి ఆ విషయం కూడా ఆలోచించు, లేకపోతే లేనిపోని ఇబ్బంది కదా, ఒకసారి ఆలోచించు అంటే ఆలోచించు, ఇంకా దాన్ని ఊసి వదిలిపెట్టు. 24 గంటలు అదే జీవితం పాడైపోట్లా, కాలం పాడైపోట్లా, భారతం పట్టుకో అంటే పట్టుకుంటుంది. అది మాటలండి, అదంత తేలిక. ఆ స్థాయికి వెళ్ళడం ఎంత గొప్ప విషయం, అది ఈ దేశం యొక్క గొప్పతనం. ఈ దేశంలో ఎవరు గౌరవింపబడ్డారు అంటే మనసుని అలా సంస్కరించుకున్న వాడెవరో వాడు గౌరవింపబడ్డాడు. అందుకని ఉచితాసనం ఇచ్చి కూర్చోబెట్టారు. రాగద్వేషములకు నిలయమైపోయిన వాడు ఎంత పెద్ద ఆసనం మీద కూర్చుంటే మాత్రం ఉపయోగమై ఉంటుంది. రాగద్వేషములను జయించిన వాడు ఆ ఆసనం మీద కూర్చోవడానికి అర్హతను పొందుతాడు అన్నది భారతం యొక్క సిద్ధాంతం. కాబట్టి ఉజ్జద్దివాకర రుప్పింగ జటాకలాపుగత రాగద్వేషం నిర్మత్సరం, మాత్సర్యము లేదు ఆయనకి. మాత్సర్యము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఎప్పుడైనా సరే ఎవరి ఎందైనా దోషం చూపించాలనిపించింది అనుకోండి, అంటే మనకు ఆయన అంటే కిట్టదు, ఎందుకు కిట్టదు అంటే మనలా ఆయన పాడైపోయే మార్గంలో లేడు అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఆయన మీద అసూయి పెరుగుతుంది. అసూయ పెరిగితే ఏం చేయాలి, లేని దోషములు ఉన్నట్టుగా చెప్పాలి. ఇదంతా లేనిపోని అక్కర్లేని కార్యక్రమాలు. మీరు సాధారణంగా చూడండి, సమాజమునందు ఎప్పుడూ కూడా మీకు ముగ్గురు తటస్థిస్తారు, మీరు ఈ ముగ్గురిని దాటి బతకడం మీకు సాధ్యం కాదు. ఒకటి, మీకన్నా తక్కువ స్థాయి వాళ్ళు సమాజంలో కనపడతారు. రెండు, మీతో సమానులు కనపడతారు. మూడు, మీకన్నా అధికులు కనపడతారు. పతనం అయిపోవడానికి తేలిక మార్గం ఏమిటో తెలుసా, మనసుకి ఏ శిక్షణ ఇవ్వవలసిన అవసరం లేకుండా మనసు తనంత తాను ఏమని ప్రతిస్పందిస్తుందంటే, నాకన్నా తక్కువ వాడు కనపడ్డాడు అనుకోండి, ఆయనకి ఏమొచ్చండి, అహంకారం. నాతో సమానుడు కనపడ్డాడు అనుకోండి, ఏముందండి, ఆయన బీకాం చదువుకున్నారు, నేను బీకాం చదువుకున్నాను. ఆంగ్ల భాషలో అయితే ఇంకా తేలిక మాట్లాడుతుంది, ఆఫ్టర్ ఆల్ ఈజ్ మై ఈక్వలెంట్ కౌంటర్ పార్ట్ అంటాడు, నాతో సమానమైన హోదా అండి, నేను సంతకం పెడితే ఎంతో ఆయన సంతకం పెడితే ఏమిటి, ఆయన గొప్ప సమానుడు, ఆదరణ లేదు. తనకన్నా అధికుడు, రంధ్రాన్వేషం, అబ్బే ఏదో వచ్చేసాడు కానండి ఆ పదవిలోకి, ఏమొచ్చండి ఆయనకి, ఇక నువ్వు ఈ ముగ్గురి నుంచి తప్పించుకోలేవు కాబట్టి సమాజమునందు నువ్వేమవుతున్నావు, ఈ ముగ్గురితో సమన్వయంలో పతనమైపోతున్నావు. ప్రతి క్షణం నువ్వు జారిపోతున్నావు. ఇతరుల్ని ఏమన్నావో నాకు అనవసరం, వాళ్ళు ఏం పడ్డారో నాకు అనవసరం, నువ్వు పాడైపోయావా లేదా. ఇది తిరిగిందనుకోండి, తనకన్నా తక్కువ వాడు కనపడ్డాడు. ఒకనాడు నాకు తెలుసా, ఈనాడు ఈయనకన్నా నేను కొంచెం పై స్థాయిలో నిలబడ్డానుగా సాధన చేసి, ఆ భగవంతుడు అనుగ్రహిస్తే సాధన చేసి ఎంత స్థాయికి ఎడతాడో, ఎందుకయ్యా బెగ్గబెట్టుకుంటావో, ఒక మాట చదివితే రాంది 10 మాటలు చదవయ్యా, ఒక మాట నిలబడిన మనసుని 10 మాటలు ప్రయత్నం చేసి సాధన చేసి నిలబెట్టవయ్యా, నీ మనసు నీ మాట వినకపోతే 10 మాటలు ప్రవచనాలు వినవయ్యా, 10 మాటలు భారతం చదవయ్యా. ఇప్పుడు తనకన్నా క్రిందివాడి పట్ల ఆదరభావంతో ఉంటాడు, వాడు వృద్ధిలోకి రావాలన్న ప్రేమ భావన చేత ఉంటాడు. ఇప్పుడు పాపాన్ని మూటకట్టుకోడు, తనతో సమానుడు కనబడ్డాడు. నేను ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చాను, ఆయన ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చి ఉంటారు, స్నేహభావం ఆయన పట్ల, సోదరభావం. ఇప్పుడు ఎంతో ప్రేమతో మసలుతాడు కాబట్టి పాపాన్ని మూట కట్టుకోడు, తనకన్నా అధికుడు కనబడ్డాడు. ఎంత పుణ్యం చేశాడు, గత జన్మలలో ఎంత మేలు చేసి ఉండకపోతే, ఎంతమందికి ఉపకారం చేసి ఉండకపోతే ఇవాళ ఇంత పెద్ద స్థానంలో కూర్చున్నాడు, ఇంత గొప్పవాడయ్యాడు, ఇన్ని పద్యాలు చెప్పగలుగుతున్నాడు, ఇన్ని శ్లోకాలు చెప్తున్నాడు, ఇన్ని గ్రంథాలు వ్రాశాడు, ఇంత సరస్వతీ కటాక్షం పొందాడంటే మహానుభావుడు ఎంత తపస్సు చేశాడో, ఎంత సాధన చేశాడో, ఎంత కష్టపడి చదివారో, ఆయన పాద ధూళి నా తల మీద పడి నేను కూడా ఆయనలా ఎదగగలగాలి, అయ్యా నన్ను ఆశీర్వదించండి అని ఆయన కాళ్ళ మీద పడతాడు. ఇప్పుడు చెప్పండి, ఆ ముగ్గురి నుంచి తప్పించుకోలేకపోయినా నీ మనసుని మార్చుకోగలిగితే నువ్వు ఉన్నతుడిగా నిలబడతావు.